నిర్వహిస్తున్నటువంటి లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మరి మన మధ్యలో సిబిటిఎస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పాస్టర్ అమ్మారావు గారు మన కొరకు సరియైన ప్రశ్న బైబిల్ జవాబులు అందించడానికి మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ మనసులో గూడు కట్టుకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మీకున్నటువంటి సందేహాలు ఏమున్నా సరే వాటిని మరి వాటిని మీ కొరకు మీ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసి ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచాలన్నటువంటి ఉద్దేశంతో మరి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ అమ్మారావు గారిని ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియచేద్దాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సార్. చాలా సంతోషం అండి. నిజంగా మీరు ఈ స్టూడియోలో ఉండటం మాకెంతో కూడా సంతోషంగా ఉంది. ఎంతో మంది నిజంగా అనేకమైనటువంటి బైబిల్ ప్రశ్నలు మనసులో ఉంచుకొని వాటికి సమాధానాలకు మరి తెలుసుకోలేక చాలా వరకు కన్ఫ్యూషన్కు గురవుతున్నారు. మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో మరి సభలు నిర్వహించారు, అందులో మీరు ఎంతో చక్కటి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మరి ఈరోజు మనం ఈ విధంగా ఈ లైవ్ కార్యక్రమంలో ఉండటం అనేది, మీరు మా మధ్య ఉండటం అనేది మాకెంతో సంతోషం. అయ్యగారు, మరి మీకు ఉన్నటువంటి ఒక కొద్ది బ్యాక్గ్రౌండ్, మీ గురించి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి గాస్పల్ టీవీ ప్రోగ్రాం వీక్షకులకు, మరి దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలని ఆలోచన కలిగిన ప్రతి ఒక్క బిడ్డకు, మరి అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడానికి నన్ను పురికొల్పిన పరలోకమందున్న తండ్రికి మొదటగా, ఆ తర్వాత గాస్పల్ టీవీ యాజమాన్యానికి డేవిడ్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా గురించి మీ అందరికీ, చాలా వరకు టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నా గురించి పరిచయమని నేను అనుకుంటున్నాను. కారణం ఎందుకంటే ఇంతకుముందు రక్షణ టీవీ ద్వారా అదృశ్య నివేదన అనే ప్రోగ్రాం, అలాగే కలవరి టీవీ ద్వారా అదృశ్య నివేదన అనే ప్రోగ్రామ్ని చేయటం జరిగింది. దాని నుండి మీకు ఎన్నో పాఠాలు నేను అందించడం జరిగింది. నేను స్వతహాగా గుంటూరు పట్టణంలో నివసిస్తూ 2016 నుంచి బైబిల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి దేవుని వాక్యాన్ని మీ అందరికీ అందిస్తూ బైబుల్ లవర్స్ టీవీ అనే ఛానల్ ద్వారా యూట్యూబ్లో కూడా ఎన్నో విలువైనటువంటి వాక్యాలను పాఠాలుగా మార్చి మీకు అందిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మరి దేవుడి ఇచ్చినటువంటి కృపను బట్టి మీతో కలిసి ఈ ఉన్నతమైన ఈ మాటలు ఈరోజు గాస్పల్ టీవీ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క ఉన్నతమైన ప్రశ్నలకు ఆలోచనాత్మకమైన సమాధానాలు ఇచ్చి దేవుని మనసును మీ అందరికీ తెలియచేయాలన్నదే నా ఉద్దేశం. దాని గురించి నన్ను ఆహ్వానించినటువంటి యాజమాన్యానికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ యొక్క పరిచయమే మాకు ఒక అద్భుతమైనటువంటి ఉజ్జీవాన్ని ఇచ్చింది. చాలా సంతోషం. నిజంగా అనేక చోట్ల మీరు దేవుని గురించినటువంటి విషయాలు మరి ఎంతో మరి ప్రశ్నలకు జవాబులు మీరు అందించారు. ఈరోజు మరి మనము ఎంచుకున్నటువంటి సబ్జెక్టు బ్యాప్టిజం. నిజంగా చాలామంది మనసుల్లో బ్యాప్టిజం అంటే కొన్ని సందేహాలు తెలియక ఇంతవరకు కూడా కన్ఫ్యూషన్కు గురవుతున్నారు. అయితే ఈరోజు ఆ ప్రశ్నలకు ఆ సందేహాలకు మీరు నివృత్తి చేయాలి. 100% మీరు ప్రతి ఒక్కరి ప్రేక్షకుల యొక్క హృదయాలను మరి హత్తుకునేలా మీరు సమాధానాలు ఇస్తారని ఈ యొక్క మరి కార్యక్రమం కూడా మీరు చక్కటి కార్యక్రమం పేరు కూడా పెట్టారు, సరియైన ప్రశ్న బైబిల్ జవాబు. నిజంగా డైరెక్ట్ క్వశ్చన్ డైనమిక్ ఆన్సర్ అన్నటువంటిది. కాబట్టి మీ యొక్క జవాబుల కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అయ్యగారు, బ్యాప్టిజం అంటే ఏమిటి అంటారు? బ్యాప్టిజం అన్న పదాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, అకార్డింగ్ టు లిటరేచర్ ప్రకారంగా సార్, బైబిల్లో కానీ లేకపోతే ఎన్నో వర్షన్స్ వచ్చాయి బైబిల్లో. ఒక్కొక్క వర్షన్లో దీని గురించిన ఒక్కొక్క పదజాలాన్ని ప్రయోగించాడు. అంటే ఆ పదజాలాలు రకరకాలుగా ఉన్నాయి. ఈ బ్యాప్టిస్మము అన్న పదం, బ్యాప్టిజం అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అనేది చరిత్ర ప్రకారంగా చాలామంది పెద్దలు చెప్పేటువంటి ఒక మాట చరిత్ర ప్రకారంగా. కానీ బైబిల్లో దీన్ని ఈ వర్షన్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా, అంటే కొంతమంది జన్మ మరి
జ్ఞానానికి సంబంధించిన ఆ జ్ఞాన స్నానం అని ఒక్కొక్కళ్ళు పాతి పెట్టుట అని ఒక్కొక్కళ్ళు బాప్తిస్మం అనేది మరో జన్మ అని పునరుద్ధానానికి సంబంధించిందని ఇలా రకరకాలుగా బైబిల్లో దానిలో ఉన్నదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు కానీ బాప్తిస్మం అన్న పదాన్ని ఒకసారి మనం జాగృతగా ఆలోచిస్తే కృత జన్మ కృత జన్మ అందుకనే ఒక సందర్భంలో నికోదేముతో మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు మీరు కృతగా జన్మిస్తేనే కాని మీరు కృతగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యాన్ని చూడలేరు అనే ఒక పదాన్ని ప్రయోగిస్తాడు కృత జన్మ అనటానికి జన్మించటం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ తల్లి గర్భంలో ఇది అడిగింది కూడా మీరు బాగా గమనిస్తే సాధారణమైన ఒక విశ్వాసిని అడగలేదు సాధారణమైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి అడగలేదు నికోదేము అనబడినటువంటి ఈయన ఆ కాలంలో బోధకుడిగా ఉన్నాడు పరిషేయులు అనబడిన తెగకు అతడు బోధకుడిగా ఉన్నాడు బోధకుడైన ఒక వ్యక్తి అది కూడా మీరు బాగా గమనించండి ఆ ఏజ్ అబౌ 60 ఆర్ 70 ఉండి ఉండాలి అక్కడ ఏం మెన్షన్ చేయలేదు గానీ నికోదేము గారికి నికోదేముకున్నటువంటి వయసు పెద్దవాడై ఉండాలి అబౌ 60 అబౌ 60 ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి నువ్వు కృతగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యాన్ని చూడలేవు అన్న పదాన్ని వాడటం వెనక దేవుని మనసు ఏముందో మనం ఆలోచించగలిగితే బాప్తిస్మం అన్న పదానికి ఎంత విలువ ఉంది అన్నది మనకు అర్థమైపోతుంది అంటే అసలు అక్కడ ఆ సందర్భాన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా ఆ సందర్భాన్ని ప్రశ్న అడగడానికి కూడా కృతగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యాన్ని చూడలేవు అని అనటానికి కూడా అక్కడ బాగా ఆలోచిస్తే అసలు ఆ సందర్భం అక్కడ ఏమీ సెట్ అవ్వదు అడగటానికి కూడా అవకాశం లేదు పలానప్పుడు నేను నిన్ను చూశాను పలానా చోట ఉండేప్పుడు నేను చూశాను అంటే ఆ దానిని బట్టి నువ్వు ఏదన్నా నన్ను గొప్పవాడిగా అనుకుంటున్నావా అని అంటే దాన్ని నికోదేముతో మాట్లాడుతూ మాట్లాడిన సందర్భం అక్కడ కృత జన్మ అన్న పదాన్ని ప్రస్తావిస్తాడు ఇక్కడ ఆ పదాన్ని ఎందుకు ప్రస్తావించాడు అని అడిగి ఆలోచిస్తే పెద్ద వయసు ఉన్న వ్యక్తిని మరలా జన్మించమన్నానని ఇతనికి ఒక డౌట్ వచ్చేస్తుంది అయితే ముసలివాడినైనా నేను ఎలాగో కృతగా జన్మించగలను ముసలివాడిని అయిపోయాను మళ్ళా జన్మించమంటారు ఇది ఎలా సాధ్యం హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నట్టు మాట్లాడతాడు అప్పుడు అక్కడ ఒక పదం వాడతాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కాని పరలోక రాజ్యాన్ని చూడలేడు అసలు ఈ పదానికి ఇప్పుడు బాప్తిస్మం అన్న పదానికి సంబంధం ఉంది ఈరోజు చాలామంది సోకాల్డ్ ప్రీచర్స్ని గమనించగలిగితే మనం వారు పాపం ఎక్కువ మంది తొందరగా బాప్తిస్మం తీసుకోవాలి దేవుని రాజ్యం సమీపిస్తుంది బాప్తిస్మం తీసుకోవాలి మారు మనసు పొందాలి అన్న ఆలోచన మనలో ఎక్కువగా ఉంటుంది ఒక ఆత్మనన్నా రక్షించాలి అని మనము బాప్తిస్మం తీసుకోమని మనం చెప్తుంటే యేసుక్రీస్తు గారు చెప్పిన విధానాన్ని మీరు ఆలోచించండి ఒకడు కృతగా జన్మిస్తేనే కాని అంటే అది మస్ట్ అండ్ షుడ్ అని మాట్లాడుతున్నాడు మీరు ఆ పాయింట్ కనుక గ్రహించగలిగితే మస్ట్ అండ్ షుడ్ మనమేమో మీరు బాప్తిస్మం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళరు ఇక్కడేమో పరలోక రాజ్యాన్ని చూడలేరని అనే పదాన్ని వాడాడు అసలు ఆ రెండిటికి ఉన్న వ్యత్యాసం బాగా గమనిస్తే స్టార్టింగ్లో నన్ను కూడా సార్ కొంతమంది సేవకులు అడిగారు రండి బాప్తిస్మం తీసుకోండి నేను ఒకటే మాట అన్నాను బాప్తిస్మం తీసుకొని తప్పు చేసే కంటే తీసుకోకుండా ఉండటమే మేలుండి అని అన్నాను అదేంటండి అని అంటే అవును బాప్తిస్మం తీసుకున్నాము తీసుకోగానే ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి అంటారు మరి ఎంతవరకు మనం ఉండగలం ఎంతవరకు ఉండటానికి ప్రయత్నిస్తాం బాప్తిస్మం తీసుకోగానే అబద్ధాలు ఆడకూడదు బాప్తిస్మం తీసుకున్నాకనే జాగ్రత్తగా ఉండాలి ఈ మాట వచ్చి రాగానే బాప్తిస్మం తీసుకుని పొరపాటు చేసే కంటే తీసుకోకుండా ఉండటమే మేలు కదా అని నేను వాదించిన వాళ్ళు నేను ఒకడిని ఒకప్పుడు అలా వాదించాను అలా వాదించిన తర్వాత ఆ తర్వాత అసలు ఈ బాప్తిస్మం అన్న పదానికి ఏంటి అని అర్థమని వెతకటం ప్రారంభిస్తే నాకు అర్థమైన ఒక మాట సార్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి బైబిల్ విప్పి చూడండి ప్రేక్షకులు మరి లైవ్ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న బిడ్డలందరూ దయచేసి బైబిల్ దగ్గర పెట్టుకోండి దాన్ని జాగ్రత్తగా చూడండి అందులో ఉన్న వాక్య భాగాన్ని జాగ్రత్తగా గ్రహించడానికి బైబిల్ చూడాలి చూస్తేనే మనకు బైబిల్ అర్థమవుతుంది తప్ప
చూడకపోతే బైబిల్ అర్థం కాదండి. బైబిల్ ని చూస్తేనే మనకు బైబిల్ అర్థం అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకసారి గనుక జాగృతగా చూడగలిగితే అక్కడ ఒక ఉన్నతమైన పదజాలాన్ని ప్రయోగించాడు సార్. ఎంత ఉన్నతమైన పదజాలాన్ని ప్రయోగించాడు అంటే ఇక్కడ ప్రారంభ వచనం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటే ఇప్పుడు బ్రతికి ఉన్న మనిషి బ్రతికి ఉన్నట్లు కాదంటారా నాకు చెప్పండి. బ్రతికి ఉన్నారు బ్రతికి ఉన్న వ్యక్తిని పట్టుకొని మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అసలు ఈ పదం ఎంతవరకు న్యాయం అంటారు? నిజంగా నాకు కూడా చాలా వరకు ఈ విషయంలో కొంచెం డౌట్ వచ్చేది. అసలు ఆలోచించండి, అది బ్రతికి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు చచ్చిన వారై ఉండగా అంటే ఇది ఎంతవరకు రైట్ అండి? ఆలోచించాలి, బాగా ఆలోచిస్తే అప్పుడు అక్కడ ఒక డౌట్. మరలా ఇంకొక డౌట్ మీకు రేజ్ చేస్తాను. మత్తయి సువార్త, మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. ఓకే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. యేసు అతన్ని చూచి చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టమని చెప్పాను. ఇదేంటండి, మృతులు మృతులను పాతి పెట్టడం ఏంటి? ఎలా పాతి పెట్టగలరు అసలు? మరి ఇది ఎలా అసలు ఎలా పాతి పెట్టగలరు అనలేదు అక్కడ. బాగా గమనించగలిగితే మనం మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్మని చెప్పాను అంటే అర్థం ఏంటి? చచ్చిపోయిన అతన్ని మృతులు అన్నాడు, బ్రతికున్న వ్యక్తిని కూడా మృతుడు అన్నాడు. బాగా గమనించండి పాయింట్, గమనించి బాప్తిస్మం అన్న పదం వెనక దేవుని ఆలోచన ఎలా ఉందో మీకు చెప్పాలన్నదే నా ఉద్దేశం ఈ ఛానల్ ద్వారా, ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా బిడ్డలందరికీ తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ మీరు మనం ఆలోచిస్తే మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్మని, అసలు మృతులు మృతులను పాతి పెట్టుకోవటం ఏంటండి? అంటే చనిపోయిన వాళ్ళు వచ్చి చనిపోయిన వాళ్ళని పాతి పెడతారా? మరి అదే కదా అర్థం. అక్కడ లిటరల్ మీనింగ్ మీరు గమనించగలిగితే మృతులు అనగానే ఎవరిని అంటారు? చనిపోయిన వారిని మాట్లాడుతూ చనిపోయిన వాళ్ళు వచ్చి చనిపోయిన వాళ్ళని పాతి పెట్టాలంటే ఇక్కడ అర్థం ఏంటి? చనిపోయినటువంటి శవాలు లేచి వచ్చి ఈ చనిపోయిన శవాన్ని తీసుకువెళ్ళి పాతి పెట్టనిమ్మండి. ఇది లిటరల్ మీనింగ్. ప్రాక్టికల్గా కనుక గ్రామటికల్ నాలెడ్జ్లో గ్రామర్ ప్రకారంగా కనుక గమనించగలిగితే చనిపోయిన ఒక శవం వచ్చి చనిపోయిన ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి మట్టి కార్యక్రమాన్ని జరిపించాలి తప్ప బంధువులు ఎవరు దాని మీద చేయటానికి వెళ్ళలేదు. మరి ఇక్కడ ఎందుకు ఇలా ఉంది ఆలోచించండి బాగా. అక్కడ ఎందుకు అలా ఉంది? మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అంటే అక్కడ మాట్లాడుతూ మీరు చచ్చిన వారై ఉన్నారు అన్న పదాన్ని వాడాడు, ఇక్కడ మాట్లాడుతూ మృతులు మృతులను పాతి పెట్టుకుని నిమ్ము అని అన్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే నికోదేముతో మాట్లాడిన ఆ సందర్భాన్ని ఇక్కడ మనం టచ్ చేస్తే నికోదేముతో మాట్లాడిన సందర్భం వెనక ఉన్న దేవుని ఆలోచన ఏంటి అర్థమైతే బాప్తిస్మం అన్న పదం అనేది ఎందుకు వచ్చిందో అన్నది అర్థమైపోయింది అండి. ఇంతకీ అసలు కారణం ఏంటి అని అంటే బ్రతికి ఉన్నవాళ్ళు కూడా చచ్చిన వారితో సమానం. 100% అంటే బ్రతికి ఉన్న వారు అని మనం అనుకుంటున్నాం కానీ దేవుని దృష్టిలో బ్రతికి ఉన్నగా వారు కాదు. అందువలన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, పాపాల చేత అపరాధాల చేత చనిపోయిన వారుగా ఎందుకున్నారు అని అంటే మనం 12 అందుకనే మీరు బాగా ఆలోచించండి సార్. చిన్నపిల్లల గురించి మాట్లాడుతూ ఒక పదాన్ని వాడతాడు, ఇదే మత్తయి సువార్త, ఒకసారి చూద్దాం అది కూడా చూస్తే క్లారిటీ బాగుంటుంది. ఎందుకంటే ఒక పాయింట్ చాలా క్లియర్గా విడిపోయినప్పుడే దానికి మనకి చాలా బాగుంటుంది అన్నది ఒక ఉద్దేశం సార్. ఏదైనా ఒక పాయింట్ క్వశ్చన్ రేజ్ చేశారు అంటే దాని మీద పరిపూర్ణమైన సమాధానం రావాలి. ఎన్ని ప్రశ్నలు మనం అడిగాము, ఎన్ని ప్రశ్నల గురించి డిస్కస్ చేసామన్నది కాదు, కానీ ఆ ప్రశ్నకు పరిపూర్ణమైన సమాధానం ఇక్కడ 18వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం. 18:10
ఈ చిన్న వారిలో ఈ చిన్న వారిలో ఒకనినైనను ఒకనినైనను త్రునీకరింపకుండా చూచుకొనుడి చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను పాయింట్ బాగా గుర్తు పెట్టుకోండి సార్ నెక్స్ట్ మూడో వచనం 18:3 సన్నివేశాన్ని బాగా గమనిస్తే వచ్చి అడుగుతున్న వాళ్ళు ఎవరంటే పై వచనంలోనే ఉంది ఆ కాలమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి అంటే వచ్చిన వాళ్ళు ఎవరండి శిష్యులు శిష్యులు అంటే ఇప్పుడు వాక్యాన్ని ఆ రోజున్న వాళ్ళల్లో బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరై ఉండాలి శిష్యులే ఎందుకంటే వాళ్ళ తర్వాత ఎవరైనా వాళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు ఆయన నడత నడక ఆలోచన మంచి చెడు సమస్తాన్ని చూస్తున్నారు కదా సార్ సమస్తాన్ని చూసే వాళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు అని అంటే వాళ్ళకంటే క్రీస్తును ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఇంకెవరు లేరు ఎవరైనా కానీ వాళ్ళ తర్వాత రావాలి 100% ఒకటి రెండు మూడు గ్రేడ్స్ కనుక ఇచ్చుకుంటే వెళ్ళిపోతే వీళ్ళకి ఫస్ట్ గ్రేడ్ ఇవ్వాలి శిష్యులకే ఇవ్వాలి వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాల్సింది అలాంటిది వాళ్ళు వచ్చి అడిగారు ఏమని అడిగారు మీరు చూడగలిగితే వాళ్ళు అడిగిన మాట ఆయన మాట్లాడదు ఆ మాట దగ్గర ఏమన్నాడు రాజ్యములు పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడని అడుగగా శిష్యులు యేసు యుద్ధకు వచ్చి అంటే శిష్యులు వచ్చేసి యేసు దగ్గరికి వచ్చి అయ్యా మాకు డౌట్ ఉంది పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగారు అడిగిన వాళ్ళు శిష్యులు ఈ పాయింట్ బాగా గుర్తు పెట్టుకోవాలి వీక్షకులు కానివ్వండి అందరూ గమనిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డ ఈ పాయింట్ గుర్తు పెట్టుకుంటే 12 మంది వచ్చి అడిగినప్పుడు అప్పుడు సహజంగా సమాధానం ఎలా వస్తుంది సార్ సహజంగా సమాధానం ఎలా వస్తుంది ఒకసారి మనం ఓరల్ గా ఆలోచిద్దాం ఎలా ఉంటుంది సమాధానం మీకంటే గొప్పవాళ్ళు ఎవరయ్యా మీరు నన్ను వెంబడిస్తున్నారు 30 ఏళ్ళ నా పరిచర్య 30 ఏళ్ళు ఇప్పుడు నేను ప్రారంభించిన నా పరిచర్యలో నాతో పాటు ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్స్ నన్ను వెంబడించారు మీరే మీకంటే గొప్పవాళ్ళు ఎవరుండరు అని చెప్పాలి కానీ అక్కడ మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుతూ మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ అంటే పసివారు వీళ్ళకంటే గొప్పవాళ్ళు అన్నాడు పసివాళ్ళు వేరుకంటే గొప్పవారు ప్లస్ వాళ్ళకి పరలోకంలో ఒక దూత అంట ఎప్పుడు తండ్రి సన్నిధిని ఎదురు చూస్తూ ఉందన్నమాట అంటే ప్రతి చిన్న బిడ్డకు ఒక దూత పరలోకంలో ఉందని అర్థం అంటే ఇప్పుడు చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిడ్డలు అని మనం ఎవరిని అంటామండి అని మనం ఆలోచిస్తే సార్ చిన్న బిడ్డలు అని అంటే బిలో 12 ఇయర్స్ 13 రాగానే టీనేజర్స్ యవనస్తులు అయిపోతారు అప్పుడు మంచి చెడులో జ్ఞానాన్ని కలిగిన వారుగా మారుతారు వాళ్ళు యవనస్తులు మేలును కీడును వివేచించుటకు సాధకము చేయబడిన వారు అందుకని వయసు వచ్చిన వారు అంటాడు 12 సంవత్సరాలు అంటే బాల్యం హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఆ పదాన్ని కూడా ఆ రెఫరెన్స్ ను కూడా వాడతాడు అవును వయసు వచ్చిన వారు మేలును కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలవారు అంటే యవనస్తులు అంటే 13 ఏళ్ళు దాటగానే ప్రతి మనిషి సజీవుడు అనే జాబితా నుండి మారిపోయి సజీవుడు కాస్త మృతుడుగా మారుతున్నాడు పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ పుట్టగానే ప్రతి బిడ్డ దైవాంశ సంభూతుడు దేవునితో సమానం అందుకనే చిన్న బిడ్డలను నా యద్దకు పిలిచి ఇట్టివారిదే పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యానికి అర్హత ఎవరికి ఉంది అని కనుక మనం ఆలోచిస్తే వాళ్ళకే మరి ఈ చిన్న బిడ్డలు కాస్త మృతుల జాబితాలోనికి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు ఆఫ్టర్ 12 ఇయర్స్ యవ్వనస్తులుగా ఎప్పుడైతే మారుతున్నారో అప్పుడు ప్రతి ఒక్కరూ సజీవుల జాబితాలోని మృతుల జాబితాలోనికి వెళుతున్నారు మీరైనా నేనైనా మరెవరమైనా బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే అది ఇఫ్ క్లాస్ ఇక్కడ 12 ఏళ్ళలోపు అందరూ సజీవులే 12 ఏళ్ళు దాటగానే మృతుల జాబితాలోనికి వెళ్తారు అందువలన ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రోనౌన్ వాడాడు చూడండి అక్కడ ప్రొనౌన్ లో ఒక పదాన్ని వాడాడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను మీ అన్న పదానికి అర్థం ఏంటి సార్ మీ అంటే మీరు మీ అపరాధములు మీ అంటే అర్థం ఏంటి అందరా లేకపోతే కొందరేనా అందరూ అందరూ అందరిలో ఎవరున్నారు
పన్నెండేళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరు ఉన్నారు అంటే ఇంక్లూడింగ్ సేవకులు ఇంక్లూడింగ్ సేవకులు ఎప్పుడు బాప్తిస్మము తీసుకోకుండా ఉన్నప్పుడు సేవకుని దశ బాప్తిస్మము తీసుకోకుండా ఉన్నప్పుడు అంటే బాల్యం నుంచి గొప్పవాడిగానే బ్రతికాడు వాళ్ళ తండ్రి సేవకులు వాళ్ళ తాతల సేవకులు అందరూ సేవకులే బాగా బిలీవర్స్గా ఉన్నారు కానీ బాప్తిస్మము తీసుకోకపోతే చచ్చిన వాడి జాబితాలోనికి వెళ్ళావని బైబిలే చెప్పింది అందువలన మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అందుకు వాడాడు సార్ నికోదేముతో నికోదేముతో ఈ పదప్రయోగం ఎందుకు చేశాడు అని అంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని నికోదేము మీతో చెప్పుచున్నాను ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి ఆ మాట కూడా చూద్దాం సార్ అక్కడ కూడా వ్రాయబడిన ఆ మాటను కూడా గమనించగలిగితే అక్కడ తను ఏమన్నాడో కూడా మనకు క్లియర్గా చాలా క్లియర్గా చక్కగా అర్థమైపోతుంటుంది అతడు అక్కడ వ్రాయబడిన మాట 3వ అధ్యాయం ప్రారంభం నుంచి యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదము దేవుడు నీకు తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న చూచక్రియలు ఎవడూ చెయ్యలేడని ఆయనతో చెప్పను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యమును చూడలేడని పరిసయ్యుడైన బోధకుడైన నికోదేముతో అన్నాడంటే బాగా ఆలోచించండి పరిసయ్యుడైన బోధకుడైన నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మిస్తానంటే దేవుని రాజ్యాన్ని చూడాలంటే క్రొత్త జన్మ అవసరం ఈ క్రొత్త జన్మనే బాప్తిస్మము అన్నారండి ఇది బాప్తిస్మం అన్న పదాన్ని అసలు ఇంట్రడ్యూస్ చేయడానికి గల కారణం అదండి ఎక్సలెంట్ అందువల్ల మొదటి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే బాప్తిస్మం అన్నది లిటరల్ గా ఒక కొన్ని ప్రొటెస్టెంట్ బైబుల్లో కానివ్వండి కేథలిక్ బైబుల్లో కానివ్వండి ఒక్కొక్క విధంగా బాప్తిస్మం అనగానే ఇదిగో జన్మ స్నానం జ్ఞానస్నానం పాతి పెట్టడం లేదా పాత జీవితాన్ని పాత పెట్టడం ఇవన్నీ పాతి పెట్టుట ఇలా ఎన్నో పదాలు వస్తాయి కానీ పదాల వెనక ఉన్న భావాన్ని చూడాలి సార్ ఎప్పుడు పదాన్ని చూడకూడదు పదం అనేది ఇద్దరు కాన్వర్జేషన్ మధ్య ఒక పదాన్ని పెడతారు ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తిని మనం త్వరగా రమ్మని చెప్తాం మరొక వ్యక్తిని రమ్మని చెప్పడానికి బేగిరా అన్న పదాన్ని వాడతాం అదే వ్యక్తిని మరలా రమ్మని చెప్పడానికి లగెత్తు అంటాం మరలా రమ్మని చెప్పడానికి పరిగెత్తు అంటాం లగెత్తు అన్నా పరిగెత్తు అన్నా బేగిరా అన్నా త్వరగా రా అన్నా తొందరగా రా అన్నా అర్థం ఒకటే పదాన్ని చూడకూడదు పదం వెనక ఉన్న భావాన్ని చూడాలి పదం వెనక ఏ ఉద్దేశంతో ఆ రోజున్న సందర్భంలో వాళ్ళు మాట్లాడారు అన్నది ఆ సందర్భాన్ని వెతకాలి అలాగే బాప్తిస్మం అని అంటే క్రొత్త జన్మ క్రొత్తగా జన్మించడం మీరు మనం చనిపోయి ఉన్నాం చనిపోయిన వారిగా ఉన్నాం అందువలన మృతులను పాతి పెట్టుకుని నిమ్మ మృతులను పాతి పెట్టుకుని నిమ్మంటే చనిపోయిన వారు వచ్చి చనిపోయిన వారిని పాతి పెట్టడం కాదు సార్ ఈ లోకంలో అలా అదే పండగగా మార్చుకొని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శరీరానికి అవసరమైన ఆల్కహాల్ని ఇవ్వటం కానివ్వండి దాన్నే పండగగా మార్చడం కానివ్వండి అలా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా వాళ్ళకు వదిలే నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు వాళ్ళందరినీ మృతుల జాబితాలో కట్టేశాడు అలాంటి మృతులుగా ఉన్న వారు మారాలి అని అంటే ఈ బాప్తిస్మము అన్నటువంటి ఒక చిన్న కార్యక్రమం ప్రారంభం అవ్వాలి ఇదే సార్ మీరు అడిగిన ప్రశ్న వెనక ఉన్న అర్థం చాలా సంతోషమే గారు నిజంగా ఇంత లోతైన జవాబు ఇస్తారని నేను కూడా ఊహించుకోలేదు నిజంగా ప్రేక్షకుల యొక్క మనసులకు హత్తుకునేలా ఉందని నేను అనుకుంటున్నాను చాలా వరకు బాప్తిస్మం అంటే ఏంటి అందులో ఉన్నటువంటి లోతైనటువంటి జవాబు మరి అయ్యగారు ఇచ్చారు చాలా సంతోషం నిజంగా మరి మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉంటే కింద కనిపిస్తున్నాయి కదండి ఆ స్క్రోలింగ్లో నంబర్స్ దయచేసి మరి మీకున్నటువంటి ఈ బ్యాప్టిజం అనేటువంటి దాని మీద మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే దయచేసి మాకు తెలియచేయండి మేము మరి ప్రభుచితమైతే మరి వాటిని మీకు సరైనటువంటి సమాధానంగా ఇవ్వటానికి అయ్యగారు మన మధ్యలో ఉన్నారు ప్రస్తుతము మరి ఇంకా చాలా ప్రశ్నలు మన మధ్యలో ఉన్నాయి మరి ఈ బ్యాప్టిజం అంటే ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసాం అయ్యగారు
ఇంకొక మరి ప్రశ్న అయ్యగారు ఇది చాలా వరకు అందరూ బాప్టిజం మరి తీసుకుంటున్నారు బాగానే ఉంది కొంతమంది చిలకరింపు బాప్టిజం అంటారు కొంతమంది ముంచుడు బాప్టిజం అంటారు ఏది సరైనటువంటి బాప్టిజం అంటారు నిజంగా ఇక్కడ ఇప్పుడు మనం మొదటి ప్రశ్నకు సమాధానంగా మీతో మాట్లాడినటువంటి మాటల్లో ఉన్న భావాన్ని మనం గమనించగలిగినప్పుడు సార్ దాని వెనక చాలా ఆన్సర్స్ వచ్చేసాయి ఓకే బాప్టిజం అంటేనే మనసుకు సంబంధించినది yes మనసుకు సంబంధించినది yes మీరు ఇప్పుడు ఇంకొక ప్రశ్న దీనికంటే ముందు మీరు ఆలోచించాలి మనం ఆలోచించాలి ఎలా అంటే మనసుకు సంబంధించింది అంటున్నారు కదండి పాత నిబంధనలో అసలు మనసుకు సంబంధించినటువంటి ఈ బాప్టిజాన్ని మరి ఎలా ఇంట్రోడ్యూస్ చేశారండి అవును నిజమే అది ఎలా ఇంట్రోడ్యూస్ చేశారు మరి అప్పుడు అసలు ఈ బాప్టిజం అన్నది లేదు కదా అవును లేదు వాళ్ళు ఎలా వెళ్ళారు వాళ్ళు ఎలా మరి బాప్టిజం తీసుకోలేదు వాళ్ళు ఎలా పరదేశికి వెళ్ళారు వాళ్ళు ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాడు ఒక హెబెల్ ఉన్నాడు పరదేశికి వెళ్ళిపోయాడు అవును మరి వీళ్ళందరూ అబ్రహాము పరదేశికి వెళ్ళాడు లోతు పరదేశికి వెళ్ళాడు ఒక పౌలు పరదేశికి వెళ్ళాడు నోవహు పరదేశికి వెళ్ళాడు మరి వీళ్ళు ఎలా వెళ్ళారు సార్ మరి బాప్టిజం అన్న పదమే లేదు కదా అవును అసలు బాప్టిజం కాదు అసలు అప్పటికి సున్నతి అన్న పదం కూడా లేదు కదా అవును సున్నతి అన్నది వచ్చిందేమో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నోవహు ఉన్నటువంటి కాలాన్ని ఆ క్రానాలజీని మనం లెక్క కట్టగలిగితే ధర్మశాస్త్రానికి ముందు మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఉన్న వాళ్ళు వెళ్ళారు అని అంటే అది సున్నతి అనేది ఉందండి మరి ఆ పాత నిబంధన కాలంలో అసలు సున్నతి కూడా లేదు మరి అసలు అది ఎలా మనసుకు సంబంధించింది కదా మరి ఇప్పుడు చిలకరించాలా లేకపోతే నీటిలో ముంచాలా ఎలా చేయాలి అనటానికి అసలు మనసుకు సంబంధించిన దాన్ని మనం చిలకరించటం అని ముంచటం అని అన్నది ఎలా తీసుకుంటాం సార్ లెక్కలోనికి ఆ ప్రశ్న కూడా మన మధ్యలో ఉంది ధర్మశాస్త్రం రాకముందు ఉన్న నీతి మంత్రులు ఎలా బాప్టిజం పొందారు అది మనకు క్లారిఫై అయిపోతే ఈ ప్రశ్నకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది తప్పకుండా గారు ఆ ప్రశ్నకు బాగా ఆలోచిస్తే సార్ దేవుని మనసు చాలా ఉన్నతమైందండి ఎంత ఉన్నతమైందంటే మనం ఈ రోజు దేవుని గురించి ఎలా ఆలోచిస్తున్నాం అంటే ఏదో అవసరానికి దేవుడు బాధలు వచ్చాయి దేవుని దగ్గరికి వెళదాం ఇబ్బందులు ఉన్నాయి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళకపోతే పరలోకం రాదు అనే ఒక భయంతోనో లేకపోతే అవసరంతోనో దేవుని దగ్గరికి వెళుతున్నాం కానీ ఆయన మన తండ్రి అని ఒక్కసారి మనసు విప్పి తనతో మాట్లాడటం ప్రారంభిస్తే మాట్లాడటం అంటే తన గురించి చదవటం ఆలోచించటం పరిశీలించటం ఆ సందర్భాన్ని ఇన్వాల్వ్ చేసుకోవటం ఆ సందర్భంలో అసలు ఏం జరిగింది అన్నది మనసు పెట్టి చూస్తే ఆయన అంటే ఏంటో మనకు అర్థమైంది ఆయన మనసు అన్న పదానికి అర్థం ఇప్పుడు మీకు సంగతి చెప్తాను సార్ ఈ చిలకరించటము సరే ఇవన్నీ అయితే మరి ఒక సందర్భంలో ఎబ్రయీలకు రాసిన పత్రికలో ఒక పద ప్రయోగం చేశారు సార్ 11వ అధ్యాయం ఎబ్రయీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం విశ్వాసమును బట్టి నోహవు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను బాగా ఆలోచించాలి నెక్స్ట్ ఇది ఇలాగే ఉంచండి దీన్ని కూడా మనసులో పెట్టుకోండి తర్వాత 1 పేతురు 3వ అధ్యాయంలోనికి వెళదాం సార్ 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం నోవహు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుకొనుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను అంటే ఓడలో ఉన్న వారికి ప్రకటించను ఆ
ఆవడలో కొందరు ఆవడలో కొందరు అనగా అనగా 8 మంది సంఖ్య కూడా ఇచ్చేశాడు 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి ఇళ్ళ చిలకరిచారా ముంచారా చెప్పండి సార్ నాకు ఇప్పుడు ఇది పాత నిబంధన కాలం నంబర్ 1.1 నంబర్ 1 పాత నిబంధన కాలానికి ముందు జరిగిన కాలం అంటే మనస్సాక్షి యుగం ధర్మశాస్త్రం రాలేదు అవును ధర్మశాస్త్రం రాని కాలంలో 8 మంది నీటి ద్వారా బాప్తిసాన్ని పొందారు అని బైబిల్లో వ్రాయబడింది అవును అది కూడా నోవహు ఫ్యామిలీ గురించి అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించగలిగితే అక్కడ కూడా ఇదే సందర్భాన్ని వాడాడు అవును ఇక్కడ కూడా ఇదే సందర్భాన్ని వాడాడు దేవుని యందు భయభక్తులు కలిగి వాడను సిద్ధపరచుండగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధము చేసెను ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధము చేసెను అంటే కాన్సెప్ట్ మీరు బాగా ఆలోచించండి దాని ముందు స్థితి ఎలా ఉండాలి దేవుని మనసు ఎలా మార్పు చెంది ఉండాలి ఎలా మార్పు చెంది దేవుడు ఏ నిర్ణయాన్ని తీసుకొని ఉండాలి ఏ నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు తన మనసులో ఎలాంటి ఆలోచనలు గుడు కట్టుకొని ఉండాలి ఆ స్క్రిప్ట్ లోనికి వెళ్ళిపోవాలి మనం స్క్రిప్ట్ లోనికి వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందో గనక మనం ప్రాపర్ గా ఆలోచించగలిగితే అక్కడ ఏం జరుగుతుంది అన్నది గనక ఆలోచించగలిగితే ఒక కాల్ తీసుకుందాము దయచేసి హలో కట్ అయిపోయింది దయచేసి గమనించండి మేము చివరిలో మీ యొక్క ప్రశ్నలు మేము తీసుకుంటాము ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ మేము తీసుకుంటాము దయచేసి గమనించండి ప్రేక్షకులు ఎందుకంటే మరి సబ్జెక్ట్ మధ్యలో మనం తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి హలో అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి అమ్మా ఓకే అమ్మా దయచేసి మరి మీ ప్రశ్న ఏమైనా ఉందా అమ్మా మేడం వాయిస్ క్లారిటీ అమ్మా దయచేసి గమనించండి ప్రేక్షకులు మీ ప్రశ్నలు మా వాళ్ళు రాసుకుంటారు వాటికి మేము తీసుకొని మీకు అయ్యగారు సమాధానం చెప్తారు అది కూడా మరి హాఫ్ అన్ అవర్ తర్వాత మరి ఏదైతే హాఫ్ అన్ అవర్ ఉండగా ఉంటుందో ఆ టైంలో మేము మీ ప్రశ్నలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఈ సబ్జెక్ట్ మీదనే మనము మరి ధ్యానం చేద్దాం అయ్యగారు మనం సబ్జెక్ట్ మీదనే కొద్దిసేపు ధ్యానం చేద్దాం దయచేసి మరి చెప్పండి ఈ విషయం మనం మాట్లాడుకుంటున్నాము వాడ సిద్ధపరచబడినప్పుడు వాడ సిద్ధపరచబడే కాలంలో ఈయన 8 మందిని రక్షించాడు అని బైబిల్లో ఒక పదాన్ని వ్రాయించారు అలా రక్షించడానికి అప్పుడు వీళ్ళని చిలకరించారా లేదా ముంచారా ఆలోచించాలండి మనం బాగా ఈ చిలకరింపు కానీ ముంచటం అన్నది కానీ ఎలా జరిగి ఉంటుంది కాన్సెప్ట్లోనికి వెళ్ళిపోవాలి ఆ కాన్సెప్ట్లో జరిగిన సన్నివేశాన్ని ఆలోచించాలి అంటే దేవుడు మనసు ఎలా ఉండుంటుందో ఆ రోజు సమాజాన్ని చూసేసరికి చాలా వేదన కలిగింది జనులు త్రినుచు త్రాగుచు ఇల్లు కట్టుకొనచ్చు పెండ్లకి ఇవ్వబడుతూ ఇదే రెఫరెన్స్లు మనం చూస్తూ ఉంటాం ఈ ఈ కాన్సెప్ట్ని పరిశీలించేటప్పుడు అలా ఉన్న సమయంలో దేవుని ఆలోచన ఎలా మారింది అని అంటే అసలు ఏంటి సమాజం ఇలా మారిపోయింది నా గురించి ఆలోచించే వాళ్ళే లేకుండా వెళ్ళిపోయారు జనులు వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు వాళ్ళ జీవితంలో 60-70 ఏళ్ళు బ్రతకడానికి మాత్రమే ఏర్పాట్లు చేసుకుంటున్నారు కానీ నేనేంటి నా పరిస్థితి ఏంటి నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేకపోయారు ఇలాంటి ప్రజలు పిల్లలు నాకు అవసరం లేదనే దశకు వెళ్ళిపోయారు దేవుడే సంతాప పడ్డాడు సంతాప పడి నాకు అవసరం లేదు ఇలాంటి పిల్లలు నీతిమంతులు ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారా అని ఆలోచించటం ప్రారంభిస్తే దొరికిన ఒకే ఒక్క ఫ్యామిలీ నోవహు కుటుంబం ఈ నోవహు ఫ్యామిలీ దొరికేసరికి అప్పుడు నోవహుతో మాట్లాడి నువ్వు వాడకట్టు నువ్వు వాడకట్టు వాడ కూడా పలానా కొండ మీద కట్టు దాని మెజర్మెంట్స్ ఇలా ఉండాలి దాని లెంత్ ఇలా ఉండాలి విడ్త్ ఇలా ఉండాలి ఛాంబర్స్ ఇలా ఉండాలి అంటే ప్రకృతిలో ఉన్న అనేకమైన జంతువులు అందులోనికి వెళ్ళాలంటే ఎన్ని ఛాంబర్స్ ఉండాలో ఆలోచించండి
టెక్నాలజీ లేని కాలంలో ఆ రోజు ప్రకృతిలో ఉన్న అన్ని జంతువులలో ఒక జత ఉండటానికి తినటానికి ఆవాస యోగ్యమైన ఒక వాడను వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండానే కట్టాడంటే ఆ డిజైనింగ్ ఎలా ఉందో ఆలోచించండి. గ్రేట్ అసలు కట్టిని కట్టి అన్నిటిని తీసుకున్న తర్వాత ఎవరు వచ్చే స్థితిలో లేరు అది ఆయనకి తెలుసు. వచ్చే స్థితిలో లేరు రావాలి అని చెప్తున్నాడు కానీ రావట్లేదు. కడుతున్నప్పుడు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఎవరైనా మనమే ఆలోచిద్దాం సార్, ఒక చిన్నది అందరు చేసే సామాన్యమైన పని చేస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ ఒక గొప్ప కార్యాన్ని ఏదైనా చేయటానికి ఏదైనా వింత కార్యాన్ని చేస్తూ ఉన్నాం అనుకోండి అందరు పరీక్షలు మన మీదే ఉంటాయి. అందరు ఆలోచన ఏంటి పిచ్చివాడు అక్కడ కడుతున్నాడు, కడితే నది ఒడ్డు మీద పక్కన కట్టాలి, సముద్రం ఒడ్డున కట్టాలి, కొండ మీద కట్టడం ఏంటి, దాన్ని ఎలా దింపుతాడు, దాన్ని ఎలా తీసుకువెళతాడు అన్న ఆలోచన ఎవరికైనా వస్తా. అవహేళన చేసేవాళ్ళు ఉన్నారు తప్ప ఆలోచించేవాళ్ళు లేకుండా పోయింది. అందుకని నరులను చూసి సంతాపము నొందేన అన్న పదాన్ని వాడతాడు. అప్పుడు ఈ 7-8 మంది మాత్రమే అందులోనికి ప్రవేశించి ఆ 8 మంది రక్షింపబడటానికి ఒక ఓడ సిద్ధం చేయబడింది. వాళ్ళను గురించి మాట్లాడుతూ వాళ్ళకు బాప్తీసం తీసుకున్న దాఖలాలు ఎలా కనపడలేదు అక్కడ. అప్పుడు బాప్తీసం తీసుకున్నారు అన్నని ఎలా అనగలరండి అంటే రక్షింపబడిరి, నీటి ద్వారా రక్షింపబడి అంటే అక్కడ రక్షింపబడటం అంటే అర్థం ఏంటండి, వాడలోనికి వెళ్ళటమే రక్షింపబడటం. వాడలోనికి వెళ్ళటమే, లోకంలో నుండి వేరుపడి వాడలోనికి వెళ్ళటం. వాడలోనికి జస్ట్ వాక్, నీళ్లు లేవు, ఎవరో చిలకరించలేదు, పరిశుద్ధాత్మ దిగలేదు, ఎవరో చిలకరించలేదు, పరిశుద్ధాత్మ దిగలేదు, వాడలోనికి వెళ్ళాడు. వాడ లోపలికి వెళ్ళటాన్నే అక్కడ వీరు నీటి ద్వారా బాప్తీసమము పొందిరి లేదా రక్షణ పొందిరి అన్న పదాన్ని వాడాడు. అంటే అర్థం ఏంటి సార్, ఇప్పుడు ఆలోచించండి, బాప్తీసమం అంటే ఇలా చిలకరించామా అలా ముంచామా ఇలా తీసామా అన్నది కాదు, మనసు మారి దేవుని మాటకు లోబడటమే బాప్తీసమము తీసుకోవటం. మనసు మారి ఇప్పుడు మీకు దీనికి కనెక్ట్ అయ్యే ఒకే ఒక పాయింట్ చెప్తాను మీకు ఉదాహరణ. సిలువ మీద ఒక దొంగ, ఇద్దరు దొంగలు ఉన్నారు అని చదువుకుంటున్నాం, ఎన్నో ప్రసంగాల్లో వింటున్నాం. ఆ దొంగ సిలువ మీద ఉన్నాడు, సిలువ మీద ఉండి మొదటి వాడేమో నీవు క్రీస్తు అయితే నేను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. రెండో వాడేమో ఎందుకు అలా మాట్లాడుతున్నావు, మనకది న్యాయమే, ఆయన ఏ పాపమో చేయలేదు గనుక యేసు ఆయన వైపు తిరిగి యేసు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే నువ్వు బాప్తీసం తీసుకోలేదు, నువ్వు ఏ చర్చికి వెళ్ళావు, ఏ పాస్టర్ బాప్తీసం ఇచ్చాడు, ముంచారా నీళ్ళు పోసారా అని అడగలేదు. అసలు ముందేళ్ళు దేవాలయంలో కూర్చో, నువ్వు నిన్ను చూడాలి, 40 రోజులు నేను టెస్ట్ చేయాలి, నిన్ను పరీక్షించాలి, నీ మనసు ఎలా ఉందో తెలుసుకోవాలి, అప్పుడు నీకు బాప్తీసం ఇవ్వాలి, అప్పుడు ఒక తొట్టి కడతాం, తొట్టిలో నిన్ను ముంచుతాం లేదా నీళ్లు చిలకరిస్తాం, ఏం మాట్లాడలేదు, కొత్త బాటలు తెచ్చుకో, ఏ పదాలు లేవండి, ఏమీ లేకుండా డైరెక్ట్గా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. ఏంటండి ఆన్సర్, అద్భుతమైనటువంటి ఎందుకు వచ్చా, ఎందుకు వాడాడు ఆ పదం అంటే అర్థం మనసు మారింది. అప్పటి వరకు ఒక దొంగగా ఉన్నటువంటి తను ఆలోచించిన విధానం ఎలా ఉందంటే ఈయన సామాన్యమైన వాడు కాదు, ఈయన మరణించిన తిరిగి లేస్తాడు, లేచిన తర్వాత కూడా ఇతనికంటూ ఒక రాజ్యం ఉంటుంది, ఈయన రాజ్యానికి ఈయన గొప్పవాడిగా ఉంటాడు, అప్పుడు ఆయన రాజ్యంతో కూడా ఉండే పరిస్థితి తనకు ఉంది గనక నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుదాం అంటే అతని క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయో మీరు ఆలోచించండి. క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి క్యాలిక్యులేషన్ తన మదిలో ఉంది అంటే ఆయన సజీవుడైన దేవుని కుమారుడని అతడు నమ్మి ఆయనకంటూ ఒక రాజ్యం ఉందని ఆలోచించి ఆ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకో అనగానే దాన్ని గుర్తుపెట్టుకున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. అక్కడ ఏమైంది సార్, బాప్తీస్మము అక్కడ నీళ్లు లేవే, మరి ఏమి లేవు, ఎలా జరిగింది. అలాగే నోవహు దినాలలో కూడా అదే పరిస్థితి, వాడలోనికి వెళ్ళటమే బాప్తీసం పొందటం. ఆ రోజు అతడు ఇంకా బ్రతికే స్థితి లేదు. యేసుక్రీస్తు వారు ఎలా అయితే సిలువ వేయబడి చనిపోయాడో
అలాగే అతను కూడా చనిపోతాడు. అతనికి సమయం లేదు, దిగి రాలేడు, చర్చికి వెళ్ళలేడు, బాప్తిజం తీసుకోలేడు, అంత సమయం లేదు. ఆ క్షణంలోనే అతడు ప్రాణం పోతుంది. దాన్ని గమనించిన యేసు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అంటే అర్థం బ్రతకటానికి సమయం లేదు గనక, మనసు మారింది గనక అతడు పరదేశకు వారసుడిగా వెళ్ళిపోయాడు. అలాగే ఇక్కడ మనం ఎలా తీసుకుంటున్నాము అన్న దానికంటే నీ మనసు ఎలా ఉంది అన్నది దేవుడు ఆలోచిస్తాడు సార్. ఎవరికున్న అవకాశాన్ని బట్టి, నీళ్లు లేవు, ఇక్కడ ఏ నది లేదు పారేది, అక్కడ అందుబాటులో తొట్టి లేదు, అతడు బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాడు, లేదు లేదు నేను తొట్టి కట్టేదాకా ఆగు అని అంటే అప్పటి వరకు ఇతడు బ్రతుకుతాడో లేదో గ్యారంటీ లేదు. మరి ఈలోపు ఎక్కడ ఇవ్వాలి? నీళ్లు చిలకరించి ఇవ్వాలి. సో ఆ విధంగా పెద్దలు ఆ పద్ధతిలోనికి వెళ్ళారు. ఆ తర్వాత నీళ్లున్నాయి, తీసుకువెళ్ళి బాప్తిజం ఇచ్చారు. అంటే ముంచిచ్చారా, ముంచకుండా ఇచ్చారా, చిలకరించారా అన్నది కాదు, అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ చేశారు. ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి మనం ఎలా చేయాలి అని అంటే దానికి కూడా ఒక సందర్భం ఉంది సార్. దానికి కూడా ఏమంది అనంటే, ఐథియోపియుడైన నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు రథం మీద కూర్చుంటాడు. రథం మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. ఆ చదివేటప్పుడు ఇతనికి ఒక అనుమానం వస్తుంది. ఎవరితను? ఇతడు గొర్రె వలె వతకు తేబడను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలాగు మౌనముగా ఉండెను, అలాగు మౌనముగా ఉండెను, ఇతడు న్యాయ విమర్శకు తేబడను, ఇతడు మౌనంగా ఉన్నాడు అని ఆ పదాలు వాడుతున్నప్పుడు ఇతడికి ఒక డౌట్, అసలు ఎవరి అతడు? అతడు అతడు అంటున్నాడు, అసలు ఎవరితడు? గ్రంథకర్త లేకపోతే మరొకడా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అసలు మాట్లాడే వ్యక్తి ఎవరు? ఒకవేళ యెషయా ఎవరిని ఇలా మాట్లాడుతున్నాడా? యెషయా అతడు అంటే అంత ఆలోచనాత్మకంగా అతడు చదవటం ప్రారంభించడం వలన అది పరలోకానికి చేరింది. అప్పుడు ఆ పరలోకంలో నుంచి ఒక దూత ఫిలిప్ను ప్రేరేపించి, అదిగో రథం, నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకో, పలానా వ్యక్తి వెళుతున్నాడు, ఆ మార్గంలో ఉండు, అతన్ని వెళ్ళు, అతని దగ్గరికి వెళ్ళగానే ఇతడు కూడా పరిచయం చేసుకున్న దాఖలాల్లో మీరు గమనించగలిగితే, ఐఎమ్ సో అండ్ సో, మీరెవరు, మీ పేరేంటి అని అడగలేదు. అడగకుండా డైరెక్ట్గా నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా? అప్పుడు ఆయన వెంటనే నువ్వెవరు నన్ను అడగడానికి కూడా అనలేదు. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే అసలు నువ్వెవరివి నన్ను అడగటం, ఐఎమ్ ఫైనాన్స్ మినిస్టర్ సో అండ్ సో, నన్ను నా దగ్గరకు వచ్చి నన్ను ఆపి నువ్వు ఇలా అడుగుతావా అని కూడా మాట్లాడలేదు. ఎవడైనా త్రోవ చూపుకుంటే నాకు ఎవరు చెప్తాడు అంటారు. అప్పుడు వెంటనే ఆయన అన్ని వివరించగానే, అదిగో నీళ్లు, బాప్తిస్మ ఇవ్వటానికి ఆటంకం ఏంటి అన్నాడు. అప్పుడు ఇద్దరు నీటిలోనికి దిగిరి అని ఉంటది అక్కడ. మీరు గమనించగలిగితే అపొస్తలుల కార్యాల గ్రంథం, అవును, సన్నివేశం అద్భుతంగా ఉంటుంది నిజంగా. అది మీరు ఆలోచిస్తే అక్కడ ఇదిగో నీళ్లు, బాప్తిస్మ ఇవ్వటానికి నీకేంటి ఆటంకం? 8:38 అపొస్తలుల కార్యాల గ్రంథం 8:38 వారు త్రోవలో వెలుచుండగా, వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి, నీళ్లున్న ఒక చోటికి వచ్చి వచ్చినప్పుడు నపుంసకుడు, నపుంసకుడు ఇదిగో నీళ్లు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని, ఆటంకమేమని అడిగి, అడిగి రథము నిలుపుమని, రథము నిలుపుమని ఆజ్ఞాపించను, ఆజ్ఞాపించను. ఫిలిప్పు, ఫిలిప్పు నపుంసకుడు, నపుంసకుడు ఇద్దరు ఇద్దరు నీళ్ళలోకి దిగిరి, అక్కడేమో రథం శిలువ మీద ఉన్నప్పుడే ఎలాంటి అవసరం లేకుండా, ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే స్థితిని అతనికి కల్పించాడు. ఇతనికి అలా అనకుండా ఇతన్నే ఉన్నాడంటే ఫిలిప్పును పంపించాడు. ఫిలిప్పు వాక్యాన్ని చెప్పాడు, ఇద్దరు నీళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఇదిగో దిగాడు, ఇదిగో నీళ్లు బాప్తిస్మ ఇవ్వడానికి. అంటే బాప్తిస్మ ఇవ్వాలి అని అంటే ఇప్పుడు ఏం కావాలని ఇక్కడ అర్థమైపోతుంది మనకి, నీళ్లు కావాలి. అది కూడా మీరు ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించగలిగితే, ఆయన ఫైనాన్స్ మినిస్టర్, అసిస్టెంట్లు ఉంటారా ఉండరు సార్? ఉంటారు, 100% ఉంటారు. సామాన్యమైన చిన్న పోస్టులో ఉంటేనే ఒకళ్ళిద్దరు అసిస్టెంట్స్లు ఉంటారు మనకి. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అంటే రథం నడిపే వ్యక్తి ఉండాలా? ఉండాలి. ఇతను నడుపుకోడు కదా. అప్పుడు ఇతను ఏమనాలి? నువ్వు పోయి చెంబుతో నీళ్లు తీసుకురా అనాలి కదా. అది కూడా ఫిలిప్ చెప్పాలి కదా, నీళ్లు తీసురా నేను పోసేస్తాను, అయిపోయింది, అయ్యగారిని దింపటం ఎందుకు అని అనొచ్చు కదా. అది కూడా అనలేదు. ఇద్దరూ దిగారు, ఇదిగో నీళ్ళు అన్నారు, ఇద్దరు దిగారు, ఇద్దరు నీళ్ళలోనికి దిగారు. అప్పుడు వాప్తిస్మ తీసుకున్నాడు. అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఇప్పుడున్నటువంటి క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా
ఇది పాత నిబంధన చట్టం ఇప్పుడు అమల్లో లేదు ఎప్పుడైనా గాని సార్ ఒక పాయింట్ నేను బేసిక్ ఒక ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మన బైబిల్ ఆలోచించే బిడ్డలకు బైబిల్ లవర్స్ కి బైబిల్ నేర్చుకోవాలని బిడ్డలకు ఒక మాట చెప్తాను ఏ సందర్భాన్ని బైబిల్లో ఆలోచించడం ప్రారంభించినా ఫస్ట్ అది ఏ కాలానికి సంబంధించింది అన్నది పర్టిక్యులర్ గా గ్రహించాలి ఇది బేసిక్ ఫండమెంటల్ రూల్ ఉదాహరణ చెప్తాను ఇండియాలో ఉన్నప్పుడు మన చట్ట ప్రకారంగా మనం వెళ్తాం ఎవరు ఏమన్నారు ఎక్కడ ఏ కాగితం వేసినా ఎక్కడ ఏది ఉమ్ము వేసినా కాగితం వేసినా ఏం చేసినా ఎవరేం మాట్లాడరు అదే అబ్రాడ్ వెళితే దేశాన్ని బట్టి చట్టం ఉంటుంది ప్రాంతాన్ని బట్టి శిక్ష ఉంటుంది అక్కడ మనం ఉన్నట్లుగా బ్రతకడానికి లేదు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు చట్టాన్ని లెక్కలోనికి తీసుకోవాలి ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశ చట్ట ప్రకారంగా మనం బ్రతకాలి అప్పుడు శిక్ష నుంచి తప్పించుకుంటాం అలాగే బైబిల్ కూడా అర్థం చేసుకోవడానికి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేటప్పుడు అది ఏ చట్టానికి సంబంధించినది మనస్సాక్షి యుగానికి సంబంధించిందా లేదా పాత నిబంధనకు సంబంధించిందా లేదా క్రొత్త నిబంధనకు సంబంధించిందా ముందు అది ఏ కాలానికి సంబంధించిన సన్నివేశం అన్నది ఫస్ట్ మనం ఆలోచించిన తర్వాత దాని మీద రీసెర్చ్ చేయడం ప్రారంభించాలి అది ఫండమెంటల్ రూల్ ఫండమెంటల్ రూల్ అది తెలియకపోతే బైబిల్ మనకి తప్పు బైబిల్ అర్థం కాకుండా పోవటమే కాకుండా అపార్థం అయిపోతుంది సార్ అది బేసిక్ మనకు తెలియాలి అందుకనే చాలా మంది ఇదేంటంటే మీ బైబిల్ అన్ని బూతులే ఉన్నాయి లోతు తన పిల్లల ముట్టు వెళ్ళటం ఏంటండి ఇది తప్పు కదా అసలు ఇదన్నా అలా ఏమైనా ఉందా అబ్రహాము నీతిమంతుడని మీరు అంటున్నారు అబ్రహాము తన చెల్లెలను భార్యను పట్టుకుని చెల్లెలు అని చెప్పాడు అక్కడ అబద్ధం ఆడేశాడండి ఇది ఎంతవరకు న్యాయం అండి మీ బైబిల్ తప్పండి అంటే వీళ్ళకి అర్థం కాక చెప్పేటప్పుడు మనం సరిగా చెప్పలేకపోవటం వల్ల వివరించేటప్పుడు మనం సరిగా వివరించలేకపోవటం వల్ల ఏదో చర్చ అనగానే వెళ్ళటం కసేపు కూర్చోవటం అమ్మ అహా కమ్ కహ అంటాం కసేపు నిలబడటం స్టాండింగ్ ఓవేషన్లోనికి వెళ్ళటం మళ్ళీ కూర్చోవటం మళ్ళీ లేవటం మళ్ళీ కూర్చోవటం 2 గంటలు అయిపోయింది అనగానే ప్రేయర్ అయిపోయింది నమస్తే అని అంటాం వందనాలండి వందనాలని చెప్పుకోవటం వెళ్ళిపోవటం ఇది తప్ప మనసు పెట్టి ఆలోచించేవాళ్ళు లేకుండా పోయారు సార్ అందువల్ల ఈ వాక్యం అర్థం అవటం కంటే అపార్థం చేసుకునే దశకు వెళ్ళిపోయారు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు అందువలన ఒక్క రిఫరెన్స్ అయినా సరే నన్ను తమరు మీరు నన్ను అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను సార్ ఈ క్వశ్చన్లు మినిమం ఒక 10 అన్న ఉండాలండి అని అన్నారు మీరు అవును సార్ ఈ క్వశ్చన్స్ అవడానికి 10 గంటలు పట్టొచ్చండి అన్నారు ఇప్పుడు మీకు టైం ఎంత అయిపోయిందో ఒకసారి చూడండి అవును మనం ప్రారంభించ క్వశ్చన్ జస్ట్ 2 క్వశ్చన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సమయం మాత్రం వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నీటి ద్వారా బాప్తిస్మమా లేకపోతే ముంచుడు బాప్తిస్మమా అంటే ఇప్పుడున్న చట్ట ప్రకారంగా ప్రతి వ్యక్తి సమాధి చేయబడిన రీతిలో నీటిలో అలా ముంచి లేపాలి సార్ అది కూడా ఎందుకండి దానికి రెఫరెన్స్ ఏమన్నా ఉందా అని మీరు నన్ను అడగచ్చు దానికి రెఫరెన్స్ చెప్తాను రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఒకసారి మీ బైబిల్ ఊపి మనం చూడగలిగితే 6వ అధ్యాయం ప్రారంభం నుంచి ఒకసారి చూద్దాం అలాగైనా ఏమందుము కృప విస్తరించవల్లని పాపము అందు నిలుచుందుమా అట్లనే రాదు అట్లనే రాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా ఈ పాయింట్ ఏంటి సార్ నాకు అర్థం కాలేదు ఒకసారి ఆలోచిద్దాం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం అంటాడేంటి నీళ్లు లేవు అక్కడ నీళ్లున్నాయి అక్కడ నీళ్లు లేవు వాడుంది ఇక్కడ నీళ్లున్నాయి ఇక్కడేమో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా నీకు తెలియదా ఇదేంటి సార్ ఆలోచించారా చిక్కు ప్రశ్న మాదిరి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందిదమని మీరు ఎరుగరా అని అంటే అర్థం అండి ఈ రోజున్న పరిస్థితుల్లో బాప్తిస్మము తీసుకోవటం అంటే శ్రమను ఆహ్వానించటం బాప్తిస్మం తీసుకున్న వెంటనే నేను నీటిలోనికి వెళ్ళిపోతాం అందుకనే అక్కడ ఒక పదాన్ని కూడా ప్రయోగించాడు సార్ కిందకి చదువుతాం ఒకసారి చదివిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3వ వచనం నుంచి
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అనలేదండి పాతిపెట్టబడితిమి అన్నాడు. మరి ఇదేంటి, ఎప్పుడు పాతేశారు మనల్ని? బాప్తిసం తీసుకున్నాక మరి పాతిపెట్టబడితిమి అన్నాడేంటి? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితరని మీరు ఎరుగరా? ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారమైనప్పుడే పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఐక్యము కలవారమై ఉందుము. ఆ పదం కింద అక్కడ మనకు కనబడుతుంది, ఆ పదం వరుస అక్కడ కనబడుతుంటుంది కింద రిఫరెన్స్ 5 వచ్చిన. అంటే ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పాతి పెట్టబడితిమి అని అంటే అర్థం ఏంటంటే పాత జీవితాన్ని పాతి పెట్టేశాము, దానికి సాదృశ్యంగా నీటిలో ఒకసారి అలా ముంచి తిరిగి లేపుతారు. చిలకరించుతామా లేకపోతే ముంచుతామా అన్న దానికి బేస్ ఏంటి అని అంటే పాత జీవితాన్ని సమాధి చేసేసా. అంటే ఇప్పుడు నా పేరు అమ్మారావు, నేను బాప్తిస్మం నా జీవితాన్ని సమాధి చేసేసా. అయ్యా నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పటి వరకు నేను లోకానుసారంగా బ్రతికాను, ఇక నుంచి నేను నీకోసం బ్రతకాలి. ఇప్పటి వరకు ఇంత ఉన్నతమైన వాక్యం నాకు తెలియలేదు. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఈ వాక్యం ఎంత ఉన్నతంగా ఉందా, బాప్తిస్మం యొక్క విలువ ఇలా ఉందా, నేను ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుంటాను అన్నప్పుడు సేవకుడు అతను అడుగుతాడు, ఎవరు ప్రోద్బలం చేతన్నా మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారా, మీ సొంతగా మీరే తీసుకుంటున్నారు? లేదయ్యా, మా సొంతగా వాక్యాన్ని విని వాక్యాన్ని బట్టి మేము బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నా. అయితే మీరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, సంఘం ఎదుట పంచభూతాల సాక్షిగా మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తున్నామని ఒక్కసారి సమాధి చేయబడిన రీతిలో అలా ముంచి ఇలా లేపాలి. అలా లేపి బాప్తిస్మం, అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అందువలన ఈరోజున్న ఇప్పుడున్న క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా నికోదేముతో మాట్లాడిన మాట ప్రకారంగా ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే, అంటే అప్పుడన్నాడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేరంటే ఇది ఎలా సాధ్యమవుతుంది, ముసలివాడినైనా నేనేమన్నా తల్లి గర్భంలోనికి వెళ్ళాను? అలా కాదు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే నీటి మూలముగా అంటే నీటిలో సమాధి చేయబడిన రీతిగా, దాని వలన పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటున్నాడు గనుక ఆత్మ మూలముగా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలము క్రొత్తగా జన్మిస్తేనే కానీ దాన్ని పురస్కరించుకుని బాతి పెట్టబడుట అన్న ఒక పదం, పాత జీవితాన్ని పాతి పెడుతున్నాడు, బాప్తిసం తీసుకుంటున్నామంటే పాత జీవితాన్ని పాతి పెడుతున్నాం. ఆ పాతి పెట్టిన తర్వాత క్రొత్త జీవితం మరణంలోనికి వెళ్ళాలి. మళ్ళీ ఇది ఒక పెద్ద ఇఫ్ క్లాస్ సార్, ఇది చాలా ఇఫ్ క్లాస్. ఇవన్నీ చాలా డెప్త్గా ఉంటాయి. ఏదో మనం ఏదో రండి వినండి రక్షణ పొందండి అనే పదాలకు సరిపోదండి. ఇక్కడ అసలు ఇదేంటి, క్రీస్తు యొక్క మరణంలోనికి బాప్తిసం, ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన మనమందరము అని అన్న పదం వాడాడు. మరణంలోనికి బాప్తిసం పొందటం ఏంటి? మీకు ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతాను నేను, మీరు నన్ను అడగటం కదా, నేను అడుగుతాను ఇప్పుడు తమరు ప్రశ్న. ఒక సందర్భంలో ఒక పదం ఉంది సార్, ఏమని అంటుందంటే అక్కడ లోకాసువార్త 12వ అధ్యాయం, లోకాసువార్త 12వ అధ్యాయం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ ఒక మాట ఉంటుంది సార్, 49. లోకాసువార్త, నేను భూమి మీద అగ్నివే వచ్చి తిని. అదేంటి సార్, సమాధానాన్ని ఇవ్వటానికి రాలేదా? మరి ఆయన కరుణామయుడు ప్రేమామయుడు, సమాధానాన్ని ఇస్తాడు, సమాధాన కర్త అని మాట్లాడతారుగా. మరి ఇదేంటి, అగ్నివే వచ్చి తిని, అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుకొనుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. ఇది ఎక్కడదండి? యోహాను బాప్తిస్మం ఇచ్చిన బాప్తిస్మం కాదా? పొందవలసిన బాప్తిస్మం అంటాడేంటి? ఆయన 30 ఏళ్ల వయసు వచ్చేసింది, యోహాను చెరపట్టు పడుతున్నాడు అని తెలుస్తుంది. ఆ సమయ రంగంలో వెళతాడు, యొర్దాన్ నదిలో బాప్తిసం తీసుకుంటాడు. అది మన అకార్డింగ్ టు బైబుల్, ఆ గాస్పుల్స్లో ఉన్న విషయాన్ని అంతటిని పరిశీలిస్తే మనకు అర్థమయ్యే సంగతి. మరి ఇక్కడేంటి సార్, పొందవలసిన బాప్తిసం అన్నాడు.
నిన్ను పొందవలసినటువంటి బాప్తిస్మం ఉన్నది. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. అదేంటి ఆలోచించారా? అంటే అర్థం ఏంటి అంటే పొందవలసిన బాప్తిస్మం అనగానే శ్రమలు బాధలు ఇవన్నీ. అందుకని ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగల వానికి యాచనలు ప్రార్థనలు యాచనలు భయభక్తులు కలిగి ఉన్నందు వలన ఆయన అంగీకరింపబడను. గబ్రియేలుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అంటే అర్థం ఏంటి అని అంటే బాప్తిస్మం తీసుకొని వెళ్ళి కూర్చున్నంత మాత్రాన పరలోకం రాదు. నేను ఆదివారం రొట్టె తీసుకుంటానండి, దేవాలయానికి వెళతానండి, కూర్చుంటానండి, నా దశం భాగం ఇస్తానండి, నేను కానుకలు సమర్పిస్తానండి, సేవకులను బాగా చూసుకుంటా చూసుకున్నా రాదు. మరి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారమైనప్పుడు పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఐక్యము కలవారమైంది. అది రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం 5వ వచనంలో. మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యము కలవారమైనప్పుడే పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును. పునరుద్ధానము యొక్క అంటే పునరుద్ధానంలో పాల్గొనాలి అని అంటే ముందు మరణంలో పాల్గొనాలి. మరణంలో పాల్గొనటం అంటే అర్థం మరణించటం కాదు సార్, శ్రమలు అనుభవించటం. అందుకు వాడాడు నేను శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించుకునినందున అంగీకరింపబడి లేకపోతే నాకు కూడా పరదేశం దక్కదు అని తేల్చేశాడు. అంటే యేసుక్రీస్తు వారే ఈ పదాన్ని చెప్పాడు అని అంటే అర్థం ఏంటంటే పొందవలసిన బాప్తిస్మం అంటే బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి అప్పుడు ఇక నుంచి దేవుని కోసం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. మృతులు మృతులను పాతి పెట్టుకుందరు, నీ వచ్చి నన్ను వెంబడించవచ్చు. కానీ ఈ మాట ఎవరికన్నా చెప్తే మనం సేవకులుగా ఉన్నాం. మీరు కానీ నేను కానీ మన సంఘంలో మా నాన్నగారు చనిపోయారండి, మట్టి కార్యక్రమం చేసుకుని వస్తానండి అని అంటే భలే వెళ్ళే బ్రదర్ వెళ్ళిరండి వెళ్ళిరండి అంటాం తప్ప మృతులు మృతులను పాతి పెట్టుకుందరు, నీ వచ్చి నన్ను వెంబడించని యేసుక్రీస్తు చెప్తే మనల్ని సిలువేస్తారు. మరి యేసుక్రీస్తు గారు ఎందుకు చెప్పాడు అలా? మరి ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి అంటే కాలము చాలా తక్కువగా ఉంది, ఇప్పుడు ఆ పనికి సమయం కేటాయించటం కంటే నా వెంబడిస్తే ఇంకా ఎన్నో విలువైన పనులున్నాయి, అవి పూర్తి చేద్దాం. ఆ పని చేసేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అంటే కాలానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కాలానికి విలువనిచ్చి కాలం చాలా విలువైనది, దీన్ని వాడాలి అన్న ఉద్దేశంతో చెప్పి మరణం యొక్క సాదృశ్యం అన్న పదాన్ని వాడాడు. కనుక ఇప్పుడు నీటి ముంచి బాప్తిస్మం ఇవ్వాలా లేకపోతే నీళ్లు చల్లాలా అని అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయో అన్నది క్లియర్గా మనం వివరించాం సార్. క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా సమాధి చేయబడిన రీతిలో పాత జీవితాన్ని పాతి పెట్టండి. పాత జీవితాన్ని పాతి పెట్టడానికి సాదృశ్యంగా నీటిలో బాప్తిస్మం పొందాలి. ఆ పొందిన తర్వాత ఇంక ఈ దేహాన్ని నా మట్టుకైతే క్రీస్తు బ్రతుకుట క్రీస్తు షావైతే లాభం అనే దశలో ఒక్కాత్మనన్న రక్షించాలి. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయడానికి మా దగ్గర కోట్లు లక్షలు ఎలాంటి ఫారిన్ ఫండ్లు మాకు లేవు సార్. కేవలం ఎందుకనంటే మరణించేలోపు కొన్ని ఆత్మలన్న నేను రక్షించగలిగితే నా జీవితం ధన్యం, నాకు పరదేశంలో చోటు దక్కుతుంది. ఒక చిన్న ఆశ దాంతో మా సంఘం మా కష్టం మా శ్రమ ఇక్కడ తెచ్చిపెడుతున్నాం. పెట్టి కార్యక్రమాన్ని చెయ్యాలి అనే ఒక తపన మాలో ఉంది. ఎవరైనా స్పందించి ఈ మంచి ప్రోగ్రాంకి మేము కూడా సహకరిస్తామంటే తప్పదు. కానీ అంతేగాని మనం ఎవరిని నాకు అలా కావాలి, మీకు డబ్బులు ఇస్తేనే ఆ డబ్బులు ఇస్తేనే మీకు ఇలా జరుగుతాయి అని నేను చెప్పలేను. నా వల్ల కాని పని. వాక్యాన్ని వాక్యంతోనే సరిపోల్చాలి, వాక్యాన్ని వాక్యంతోనే చూయించాలి, వాక్యం ద్వారా ఆత్మను రాబట్టాలి తప్ప మరే విధమైన కార్యక్రమాల ద్వారా ఆత్మను రాబట్టడం నాకు తెలియని విద్య. చాలా సంతోషం, నిజంగా అద్భుతమైనటువంటి మరి మాటలు మేము వింటున్నాము. నిజంగా లేఖనాల ద్వారా ఇంత గొప్ప మర్మాలు ఉంటాయని మరి ప్రస్తుతం నేను కూడా చాలా వరకు నేర్చుకుంటున్నాను ఈ విషయాల్లో. చాలా సంతోషమయ్య గారు, మరి ఇంకొక ప్రశ్న అయ్య గారు, మరి ఇప్పటి వరకు చాలా చక్కటి ప్రశ్నలకు మరి సరైన సమాధానం మీరు ఇచ్చారు. మరి ఈ సమయంలో పాత నిబంధనలో మరి అందరూ సున్నతి పొందేవారు, మరి కొత్త నిబంధనలు మీరు అన్నారు బాప్తిస్మం పొందాలని, మరి సున్నతికి బాప్తిస్మానికి తేడా ఏంటి అంటారు? ఒక మంచి ప్రశ్న సార్. సున్నతికి బాప్తిస్మానికి తేడా ఏంటి అని అంటే
దేవుని ఆలోచన మనకు ఇవ్వబడిన చట్టం ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఆ కాలంలో ఇవ్వబడిన ఒక చట్టం అంటే సున్నతి అన్నది ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అంటే మనస్సాక్షిలో ధర్మశాస్త్రం రాలేదు అప్పటికి సున్నతి అన్న నిబంధన ఎవరితో ప్రారంభించాడు అంటే అబ్రహాముతో నిబంధన నిబంధన అన్న పదానికి అర్థమే అగ్రిమెంట్ yes ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అగ్రిమెంట్ ఇప్పుడు మనం స్థలం కొనాలి మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని పేపర్ మీద 100 రూపాయస్ స్టాంప్ ఉంటుంది ఆ స్టాంప్ తీసుకొచ్చి ఆ స్టాంప్ పేపర్ మీద రాస్తాం రాసి ఇరుపక్షాల వాళ్ళు సంతకం చేస్తారు దానికి సాక్షులు ఉంటారు ఆ సాక్షులు సంతకం చేస్తారు వైట్ పేపర్ అయితే చినిగిపోతుంది కాబట్టి ఒక బాండ్ పేపర్ ని తీసుకొచ్చారు ఆ బాండ్ పేపర్ కూడా లీగలైజ్డ్ గా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ ముద్రించిన బాండ్ పేపర్ ని దాన్ని స్టాంప్ పేపర్ అన్నారు వైట్ పేపర్ మీద రాస్తే మామూలు చినిగిపోతుంది కానీ అథెంటికేటెడ్ గా ఉండాలి గవర్నమెంట్ అథెంటికేటెడ్ గా ఉండాలి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఉండాలి లీగలైజ్డ్ గా ఉండాలి చట్టబద్ధంగా ఉండాలి కాబట్టి పేపర్ మీద రాయాలి ఇప్పుడు దేవునికి అబ్రహాముకి మధ్య జరుగుతుందండి ఇప్పుడు ఏ పేపర్ మీద రాయాలో చెప్పండి నాకు పేపర్లు ఏముంటాయి పేపర్ మీద రాసిన రాతలు నీటి మీద గీసిన గీతలు చెరిగిపోతాయి మరి ఇప్పుడు ఎక్కడ రాయాలి ఎక్కడ గీయాలి సార్ మన మనస్సాక్షి మీదనే గీయాలి అది మనస్సాక్షి మీద గీయాలి మనస్సాక్షి మీద రాయాలి మనస్సాక్షి మీద గీస్తే ఓకే మీరు అన్నది మనసులో మనసులో అంటే మనసులో మనస్సాక్షి మీద గీయటం అంటే నువ్వు మనసులో నిబంధన చేసుకోయా అవసరం లేదు మనసులో నీకు నిబంధన నువ్వు మాట ఇచ్చావు ఆ మాట ఇచ్చావు అన్నది నాకు తెలుసు నీ దగ్గర మాట తీసుకున్నాను అన్నది నాకు తెలుసు కాబట్టి మనిద్దరం ఒబే అయి ఉంటాం కానీ నీవు నాకు మాట ఇచ్చావని నేను నీకు మాట ఇచ్చానని మనిద్దరం ఒకరికొకరికి వడంబడికి చేసుకున్న వ్యక్తులమని మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అప్పుడు అది తెలవ నిజమే ఇది కూడా మరి తెలియాలి అని అంటే అప్పుడు ఈ మనసాక్షి మనసు మీద ఉంటే ఎలా కుదురుతుంది అందుకని శరీరం మీదకు ముద్ర వెళ్ళాలి అలా చూడగానే వీళ్ళు సున్నతి చేయబడిన జనాంగం వీళ్ళ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు సున్నతి చేయబడిన వారు ఇక్కడ ఒక పాఠం కూడా ఉంది సార్ మళ్ళీ ఇంకో ప్రశ్న ఉంటుంది ఆ ప్రశ్న రేజ్ చేశారనుకోండి అది అలా మరి ఓకే సార్ మగవాళ్ళకంటే సున్నతి చేశారు మరి ఆడవాళ్ళకి ఏం చేశారు డౌట్ ఇవన్నీ క్రాస్ ఎగ్జామిన్ అండి క్రాస్ ఎగ్జామిన్ అనేది ఈ పాయింట్ లోనే వస్తుంది దానికి కూడా లాజిక్ ఉంది కానీ ఇప్పుడు మీరు నన్ను అడక్కండి నేను ఇప్పుడు దానికి చెప్పను కారణం ఎందుకంటే చెప్పలేక కాదు కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే చెప్పాలో ఏబిసిడీలు నేర్పిన తర్వాత వాటిని ఆ వాక్యాలు అలా నేర్పించాలో వాక్యాలు నేర్పిన తర్వాత గ్రామర్ అలా చెప్పాలో అలాగే బైబిల్ని కూడా చెప్పాలి ఆర్డర్ వైజ్ గా రావాలి అంతేగాని సందర్భం వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆ వ్యాకరణం ఎలా ఉందండి యాక్టివ్ వెర్బ్ అంటే ఏంటి ప్యాసివ్ వెర్బ్ అంటే ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు చెబితే అర్థం కాదు పిల్లలకి అందువలన మనం ఏం చేయాలి అని అంటే ఒక సిస్టమ్ ఒక ఆర్డర్ దానిలో వెళ్ళాలి ఇక్కడ డౌట్ కూడా నిజమే సార్ మగవాళ్ళకంటే సున్నతి ఉంది మరి ఆడవాళ్ళకి సున్నతి ఎలా దానికి కూడా బైబుల్ సమాధానం చెప్పింది తర్వాత చెప్దాం అప్పటి వరకు మరి వీక్షిస్తున్న పిల్లలందరూ ఆసక్తికి చూడండి ప్రోగ్రామ్ అదొక సస్పెన్స్ మీరు డౌట్ కావాలి అని అంటే ఆ డౌట్ ని గాస్పల్ టీవీకి కాల్ చేసి సార్ మాకు ఈ డౌట్ కి ఆన్సర్ ని మాకు ఒకసారి లైవ్ లో మళ్ళీ చెప్పించండి అని మీరు వాళ్ళని అడగాలి యాజమాన్యాన్ని అడిగితే అప్పుడు మీరు మళ్ళీ నాకు పాఠం చెప్పమని మళ్ళీ నన్ను అడిగితే అప్పుడు నేను చెప్పాలి అప్పటి వరకు వెయిట్ చేయాలి ఆ యాంగ్జైటీ అనేది మన మనసులో ఉండాలి సో ఇప్పుడు ఆ సున్నతి అన్నది పేపర్ మీద రాస్తే పేపర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అదేంటంటే దేవునికి అసాధ్యమైంది లేదు కదా దాన్ని జాగ్రత్త చేయొచ్చు కదా అని అంటే చెయ్యొచ్చు కానీ మనిషి కనపడాలి ఇతన్ని చూడగానే ఇతడు దేవునితో నిబంధన చేసుకున్న వంశం అని తెలియాలి ఈ వంశం ఎవరు నిబంధన వంశం నిబంధన చేయబడిన వారు అంటే ఏర్పరచబడిన వారు
అందుకనే కృత నిబంధనలో కూడా బాప్తిసం పొందిన వాళ్ళ గురించి మీరు రాజులైన యాజక సమూహం మన వాళ్ళు ప్రార్థన చేస్తే కూడా తెలియక నేను వట్టివాడిని మట్టివాడిని ఆ పురుగు వాడిని పేడవాడిని అంటారు పురుగువాడు పేడవాడు కాదు బాప్తిసం తీసుకోకముందు పురుగు లాంటి వాడు పేడవాడు బాప్తిసం తీసుకున్న తర్వాత మనం వట్టివాళ్ళు మట్టివాళ్ళు అంటానికి లేదండి రాజులైన యాజక సమూహం దేవుని సొత్తు ఇంకొక లాజిక్ చెప్పమంటారా మీరు లోకమున తీర్పు తీర్చవలసి మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదరని ఇంకా తీర్పు తీర్చేది ఎవరు దేవదూతలకు మనం తీర్పు తీర్చాలి అది బాప్తిసం తీసుకున్న తర్వాత కేడర్ ఇవన్నీ రోమీలకు రాసిన పత్రికలు క్లియర్ గా ఉంటాయి సార్ మన అంటే టాపిక్ డైవర్ట్ కాకూడదని నేను వాడి దగ్గరికి వెళ్ళట్లేదు జస్ట్ గుర్తు చేస్తున్నాను సో అందువలన సున్నతి అన్నది దేహంలో ఉంటే దేహంలో ఉన్న ఆ సున్నతి చేయబడిన వారని ఆ జనాంగాన్ని చూడగానే వాళ్ళకి తెలిసిపోతుంది ఒక సందర్భంలో కాకపోయినా ఒక సున్నతి చేయబడిన వాడా ఆ రైట్ వెండితో కొనబడిన వాడైనా సున్నతి చేయబడాలి వంశంలో లేకపోయినా వెండితో కొనబడిన వాడైనా సున్నతి చేయబడాలి అంటే ఆ సున్నతి నిబంధనకు గుర్తు ఎందుకు నిబంధనకు గుర్తుంది గుర్తుగా పెట్టారు సార్ మరి ఆ రోజే బాప్తిస్మ ఇవ్వొచ్చు కదా ఆ రోజే బాప్తిస్మ ఇచ్చేస్తే బాగుండేది కదా నీటిలో ముంచేస్తే సరిపోయేది కదా అని అంటే అప్పటికీ మీకు ధర్మశాస్త్రమే రాలేదు రాలేదు అవును క్రొత్త నిబంధన రాలేదు ధర్మశాస్త్రం రానప్పుడు క్రొత్త నిబంధన రానప్పుడు మీకు ఈ హృదయానికి సంబంధించిన చట్టం ఇంప్లిమెంట్ అవ్వకూడదు ముందు పాత నిబంధనలో ఆజ్ఞ లేదా అర్పణ అన్నది నేర్పాలి ఆజ్ఞ అర్పణ అన్నది నేర్పాలి అర్పణ నేర్పాలి అర్పణ అనేది నేర్పిస్తే ఆ అర్పణ నేర్పించిన తర్వాత అర్పణతో సర్దుకోకుండా నీవే నాకు అర్పణ కావాలనే ఒక దశ ఉంటుంది నువ్వు కోడనిచ్చావా ఓకే సర్దుకుంటాను మేకనిచ్చావా సర్దుకుంటాను గొర్రెనిచ్చావా సర్దుకుంటాను ఓకే ఇప్పుడు గొర్రె మేక కాదు నువ్వే కావాలి అంటే నువ్వే కావాలి అనే దశ రావాలి అని అంటే ముందు కోడనివ్వటం నేర్పియాలి నేను నేనే కావాలి అని అడిగినప్పుడు ఓకే నాయన నేను సమర్పించుకుంటాను నా జీవితాన్ని సమర్పించుకుంటాను ఏం చేయమంటావో చెప్పు అని అంటే ఆ సమర్పణ అనేది రావాలి అని అంటే ముందు చిన్నగా ఇవ్వటం నేర్పాలి ఇవ్వటం నేర్పిన తర్వాత తనే అర్పణగా మారటం అనేది అలవాటు పడతాడు అర్పణగా అలవాటు పడాలంటే ముందు ఇవ్వటం నేర్పాలి ఇవ్వటం నేర్పాలంటే అర్పణతో ప్రారంభం అవ్వాలి ఆ అర్పణతో ప్రారంభమైన తర్వాత నీవు నీ దేహాన్ని సజీవ యాగంగా నాకు సమర్పిస్తావా అంటాడు అప్పుడు సమర్పిస్తాను ఓకే నాయన నాకేమైంది నాకేమైంది నేను నీకు సమర్పించబడతాను ఆ ఫీల్ రావాలి తనలో ఆ ఫీల్ రావాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి ఇతడు సమర్పణ అనేది ప్రారంభం అవ్వాలి ఆ సమర్పణ ప్రారంభం అవ్వాలంటే చట్టం అనేది రావాలి ధర్మశాస్త్రం రావాలి ధర్మశాస్త్రం రావాలి అని అంటే ఆ ధర్మశాస్త్రం రాగానే ఈ జనాంగానికి ఒక ప్రత్యేకమైన ధర్మశాస్త్రం ఉంది వీళ్ళ దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళని పాలిస్తాడు వీళ్ళ ఆజ్ఞలు బాగున్నాయి మన ఆజ్ఞలు మనకు ఆజ్ఞ లేదు ఆకారం ఉంది వీళ్ళకి ఆకారం లేదు ఆజ్ఞ ఉంది ఆజ్ఞకు ఆకారానికి చాలా తేడా ఉంది అని వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకోవాలి గనక ఆ రోజు సున్నతిని దేహ సంబంధంగా ప్రారంభించాడు అందువల్ల సున్నతి అనేది ఆ రోజు ప్రారంభమై ఆ సున్నతి ఈరోజు విశ్వాసం అనే పదం ద్వారా మార్పు చెంది బాప్తిస్మము ద్వారా విశ్వాసం అన్నది వెల్లడయ్యే దశకు తీసుకొచ్చాడు రోమీలకు రాసిన పత్రికలో ఒక ఉన్నతమైన ఒక పదాన్ని ప్రయోగించాడు సార్ ఒకసారి రోమీలకు రాసిన పత్రిక మనం చూడగలిగితే అక్కడ వాడబడిన ఒక ఉన్నతమైన మాట దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారు చూడవలసిన నాలుగో అధ్యాయం కోరుతున్నాం నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి వ్రాయబడిన వాక్యం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా క్వశ్చన్ వేసాడండి అవునయ్య గారు క్వశ్చన్ వేసి ఎందుకు ఈ క్వశ్చన్ వేసాడు అని అంటే క్వశ్చన్ వేయటానికి కూడా అర్థం ఉంది
దేవుని చేత నిర్దోషి అని అంచబడిన వాడు ధన్యుడు. అంటే ఇప్పుడు సున్నతిని బట్టి నిర్దోషత్వాన్ని కాకుండా దేవుని చేత నిర్దోషి అని అంచబడిన వాడు. ఉదాహరణ, మొదటి ప్రశ్నలో మీరు అడిగిన ఒక ప్రశ్నలో ఒక వ్యక్తిని చూయించాను, సిలువ మీద ఉన్నటువంటి దొంగ. అతడు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు. అలా కాకుండా అప్పటికి యూదులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు దేవుని చేత నిర్దోషిగా ఎంచబడిన వారు అంటే కాదు, లోకం చేత వాళ్ళు విశ్వాసులుగా ఎంచబడిన వారు, దేవుని పిల్లలుగా ఎంచబడిన వాళ్ళు, ఎందుకంటే అబ్రహాము సంతానం అని, సున్నతి గలవారని. కానీ ఇక్కడ దొంగకి సున్నతి లేదు, అబ్రహాము సంతానం లేదు, ఏమి లేదు, కానీ పరదేశి తక్కింది. అంటే ఇప్పుడు ప్రజల చేత నిర్దోషులు లేదా దేవుని పిల్లలు ఏర్పరచబడిన వారని ప్రజల చేత ఎంచబడిన వారు ఎవరు? అక్కడ ఉన్నటువంటి యూదులు. సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి లోక ప్రకారంగా దుష్టుడు, దుర్మార్గుడు, దొంగ, ఎన్నో ఇబ్బందికరమైన అసంఘిక కార్యక్రమాలు చేసిన వాడు అన్నది వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు అక్కడ అతడేమవుతాడు? లోక ప్రకారంగా అతడు దొంగ, కానీ దేవుని వాక్య ప్రకారంగా నిర్దోషి. అంటే ఇప్పుడు ఎవరు ఈ నిర్దోషిని ఎంచబడాలి, ఎవరి చేత ఎంచబడాలి? లోకం చేత, మనుషుల చేత, దేవుని చేత? ఆ కాన్సెప్ట్ని రైజ్ చేశాడు ఇక్కడ. ఎవరి చేత ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గుర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గుర్చి కూడా చెప్పబడినదా? క్వశ్చన్. చాలా ఎక్స్ట్రా బైబిల్లో చాలా మంది ప్రకటన గ్రంథం బాగా కష్టం అనుకుంటారండి. నన్ను అడిగితే రోమీయులకు రాసిన పత్రిక అర్థమైతే బైబిల్ అంతా అర్థమైనట్లే. అసలు చాలా కొన్ని అసలు క్వశ్చన్ వేస్తాడు, ఆన్సర్ చెప్తాడు, క్వశ్చన్ వేస్తాడు, ఆన్సర్. అలాగైతే ఏముందము, దేవుని ఎందు అన్యాయం కదా, అట్లా రాదు. ఏం టెర్మినాలజీస్ ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇలా మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, ఆకలి అవదు, టైం ఎంత అయింది, ఏం అర్థం కాదు, వీణ ఇంత సమయం అయిపోయిందా అని కూడా అనిపించదు. అంత డెప్త్గా ఉంటుంది మహాజ్ఞానం ఈ రోమిలకు రాసిన పత్రికలో బయలుదేరుతూ ఉంటుంది. సున్నతి కలవారిని గుర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గుర్చి చెప్పబడినదా అని ఆన్సర్ అంటున్నారు చూడండి. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడెను అని నమ్ముచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడా? సున్నతి లేనప్పుడా? సున్నతి లేనప్పుడా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాముకి అతడికి నీతి అనే ఒక పదం వచ్చేసింది. అతని విశ్వాసాన్ని బట్టి అతని నీతిమంతుడు అనే ఒక పదం వచ్చేసింది. ఇది సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? ఇప్పుడు మీరు అడిగారు బాప్తిసానికి సున్నతికి ఏంటి సార్ సంబంధం ఏంటి అని. అంటే ఇప్పుడు ఈ సున్నతి అనగానే ఇది దేనికి సంబంధించి? సున్నతి అన్నది ఎప్పుడు ఎంచబడుతుంది, ఎప్పుడు నీతి? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఆ వచనాన్ని మనం చూస్తేనండి, సున్నతి లేనప్పుడు, మరియు సున్నతి లేని వారైనను తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తును పొందెను. దేనికి ముద్రగా? ఆల్రెడీ అతడు నీతిమంతుడని దేవుడు అతని గురించి ఆలోచించాడు, ఇతడు నీతిమంతుడు. సో నీతిమంతుడని దేవుడు డిసైడ్ చేశాడు కాబట్టి ఇతడు నీతిమంతుడు గనక ఇతడిని విశ్వాసానికి తండ్రిగా మార్చాలి. ఇతడిలో ఉన్న విశ్వాసం అద్భుతం. ఎంత అద్భుతమైన విశ్వాసం అని అంటే, ఇతడు నేను ఏదడిగినా కాదనడు చివరికి, లేక ఒక్కగానో ఒక్కడైనా కుమారుని తెచ్చి బలివ్వమన్నా ఇచ్చేస్తాడు. అలాంటి వ్యక్తి కాబట్టి ఇతడిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఇతన్ని నీతిమంతుడిగా తీర్చేయాలి. ఇతడు నీతిమంతుడు అని చూపించాలంటే స్టాంప్ వేయాలి, రాజముద్ర కొట్టాలి. ఇప్పుడు శాసనసభలో కానీ, ఉభయ సభల్లో కానీ, ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ, కాన్స్టిట్యూషన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఒక మాట చట్టబద్ధం అవ్వాలి అని అంటే గవర్నర్ ఆమోద ముద్ర పడాలి. అక్కడ నుంచి పార్లమెంట్కి వెళ్ళాలి. పార్లమెంట్లో ఉభయ సభల మధ్య అది ఆమోద ముద్ర పడాలంటే అక్కడ ఆమోద ముద్ర అయిన తర్వాత గజెట్ అయ్యి
అప్పుడు రాష్ట్రపతి చేత ముద్రపడాలి, అప్పుడు చట్టం అవుతుంది. ఇప్పుడు చట్టం అయిన తర్వాత అప్పుడు అది గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అంటే అక్కడికి వెళ్ళింది అది, అక్కడ ఆమోద ముద్ర పొందాలి అప్పుడు నీతి మంత్రి. ఇప్పుడు అబ్రహాము దేవుని దృష్టిలో నీతి మంత్రి, ఇది సమాజానికి చెప్పాలి. చెప్పాలి, అబ్రహాము గొప్పవాడు, విశ్వాసులకు తండ్రి, ఇతనిలో ఉన్న విశ్వాసం ఎవరిలో లేదు కాబట్టి ఇతన్ని చూపించాలి సమాజానికి. ఇతడికి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇతను గొప్పవాడికి చూపించాలి. కాబట్టి సున్నతి అన్నది ఇతని ద్వారానే ప్రారంభించాలి. అంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు ఒక ఆధారమై ఉన్నది. నేను పెద్దలు దీన్ని బట్టే సాక్ష్యము పొందిరి. అందువలన సున్నతి అన్నది ఒక గుర్తుగా ప్రారంభించాడు. ఈ రోజు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత శరీర సంబంధమైన గుర్తుని మనసుకు సంబంధమైనదిగా మార్చి విశ్వాస వీరులుగా మార్చి ఆ బాప్తిస్మం ద్వారా ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పారు సార్. అది ఆ వాక్యంలో ఉన్నది. ఆమేన్. చాలా సంతోషమే గారు, నిజంగా మరి చాలా అద్భుతమైనటువంటి మరి సమాధానాలు మీరు అందిస్తూ ఉన్నారు. మరి ప్రేక్షకులు కూడా మరి ఇందుకు మరి స్పందిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు మీరు పొందుకుంటున్నారని మరి మేము ఆశిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. మరి అయ్యగారు, మరి ఇంకా సమయం ఉంది కాబట్టి మనకు 7 గంటల వరకు ఉంటుంది ఈ యొక్క కార్యక్రమము. ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము. దయచేసి మీ ప్రశ్నలు మరి ఫోన్ ద్వారా తెలియచేయండి. ఆ ప్రశ్నలు మేము తీసుకొని మరి ఆ ప్రశ్నలకు జవాబులు కూడా అయ్యగారు మీకు అందిస్తారు. చివరిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. ఇంకా కొన్ని ప్రశ్నలు మన మధ్యలో ఉన్నాయి. అయ్యగారు ఇంకొక అద్భుతమైనటువంటి మరి ప్రశ్నను మరి మన ప్రేక్షకులు సంధించారు. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము ఉందా అని మరి అడుగుతూ ఉన్నారు. దీనికి సమాధానం ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ రిఫరెన్స్లో ఉన్నాయి. ఓకే, మొదటి ప్రశ్న మీరు అడిగారు కదా సార్. అవునవును, మొదటి ప్రశ్నలో అంటే బాప్తిస్మం అంటే ఏంటి, అసలు ఎలా ప్రారంభమైనది. నోవు కాలంలో వాళ్ళు రక్షింపబడ్డారని బైబిలే చెప్పింది. అవును, రక్షింపబడటం అంటే అర్థం ఏంటి, బాప్తిస్మం తీసుకోవడం. మరి ఇప్పుడు అప్పుడు బాప్తిస్మం ఉన్నట్ట లేనట్ట, వాళ్ళు హెబ్రీలకు రాసిన పత్రికలో పేతురు రాసిన మొదటి పేతురు 3:20 చూడగలిగితే. ఓకే, మొదటి పేతురు 3:20 దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంటే ఇప్పుడు బాప్తిస్మం ఉందా లేనట్ట సార్? ఉన్నట్టే కదా, 100% ఉంది. బాప్తి రక్షణ పొందిరి అని అంటే మనసు మార్చుకున్నారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే ఈ ఫిజికల్ గా జరిగేటువంటిది కాదు సార్, హృదయ సంబంధమైనది. క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా హృదయ సంబంధమైనది. మరి పాత నిబంధనలో హృదయ సంబంధమైనదా అని అంటే అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడేమో సున్నతి పొందితే చాలు, అప్పుడు బాప్తిస్మం అన్నది లేదు. ధర్మశాస్త్రం తర్వాత లేదు, ధర్మశాస్త్రానికి ముందు మనస్సాక్షి యుగం. ఈ మనస్సాక్షి యుగంలో ఎలా ఉన్నారు, మాటకు లోబడ్డారు. మీకు ఇక్కడ ఇంకో రెఫరెన్స్ చూపించాలి నేను. యోహాను సువార్త 6:00 ఒకసారి 44 సార్. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కాని ఎవడూ నా యుద్ధకు రాలేడు. అంత్య దినమున వానిని లేపుదును. అంటే ఈ మాటలు ఆకర్షిస్తేనే కానీ ఎవరైనా రాలేరు. ఈ మాట ఆ రోజు కూడా ఉంది, మనస్సాక్షిలో కూడా మాట ఉంది, ఇప్పుడు మాట ఉంది, పాత నిబంధన కాలంలో మాట ఉంది. మాట ఎప్పుడు ఉంది, మాటకు రూపం పాత నిబంధన కాలంలో సున్నతి, మాటకు రూపం
మనస్సాక్షి యుగంలో రక్షింపబడ్డారని వాళ్ళ చేత నీతిమంతులని పిలవబడ్డారు. విశ్వాస వీరులు లేదా నీతిమంతులని పిలవబడ్డారు. అక్కడ ఏ బాప్తిస్మము కనబడదు. అక్కడ ఎవరిని బాప్తిస్మం తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరికి బాప్తిసాలు ఎవ్వరు మనస్సాక్షి యుగంలో. మనస్సాక్షి యుగంలో అది లేదు. క్రొత్త నిబంధనల్లో అది ఉంది. పాత నిబంధనలు కూడా లేదు. సో అక్కడ పాత నిబంధన కాలంలో బాప్తిస్మం అనేది ఉందా అంటే బాప్తిస్మం అనేది ప్రత్యక్షంగా కనిపించదు. ప్రత్యక్షంగా కనిపించదు. ఇక్కడ వాడలో ఉన్న వాళ్ళు కూడా బాప్తిస్మం పొందారు అంటే ఏ ఈ 8 మందిలో కూడా ఇద్దరు యాంటీ అయిపోయి నేను వాడకట్టని అనొచ్చుగా సార్. నాకు ఫ్యామిలీ ఉన్నారు. 8 మందిలో 4 యాక్సెప్ట్ చేసి ఒక ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకుండా పక్కకి వెళ్ళిపోవచ్చుగా. లేకపోతే 3 కొడుకులు ఒప్పుకొని 3 కోడలు ఒప్పుకోకుండా మేము చెయ్యం ఈ తలనొప్పి మాకెందుకు, మీకేదో పిచ్చి పట్టింది, మీరేదో వాడగట్టుకుంటున్నారు, కట్టుకుండా అనొచ్చు కదా. కానీ అలా అనకుండా ఆ 3 కూడా ఎందుకు అంగీకరించారు? దేవుని మాట వారిని ఆకర్షించింది. ఆ ఆకర్షణలో ఉంటే చాలు వాళ్ళు బాప్తిస్మం పొందినట్లు. అందువలన నీటి ద్వారా బాప్తిస్మము పొందిరి అన్నాడు. నీటి ద్వారా అంటే వాళ్ళకి మళ్ళీ నీళ్ళు చెంబెట్టి పోయలేదు, నీళ్ళలో ముంచలేదు, ఆ వాడలోనికి రావటమే బాప్తిస్మం. అందువలన నేను అదే చెప్పాను, అక్కడ బాప్తిస్మం అన్నది వాకింగ్ మెథడ్లో ఉంది. మాటకు లోబడి వాడలోనికి వెళ్ళటం. నోరు లేని జంతువులే మాటకు లోబడ్డాయి, వాడలోనికి నడుచుకుంటూ వెళ్ళాయి. ఎత్తుక్కుని రాలేదండి నోహు వెళ్ళి అక్కడుందా ఇక్కడుందని వెతుక్కొని రాలేదు. ఇది ఆ ప్రశ్నకు సమాధానం. ఆమేన్. చాలా అద్భుతమైనటువంటి సమాధానం అయ్యారు. ఇంకొక ప్రశ్న అయ్యారు, దయచేసి మరి ఈ ప్రశ్నను కూడా మీతో మరి సమాధానం తీసుకోవాలనుకుంటున్నాము. పాత నిబంధన కాలంలోని నీతి మంతులు మరి వారు ఏ విధంగా పరదేశికి వెళ్ళాలంటారు, వెళ్ళారంటారు? ఇప్పుడు మనం చెప్పిన ఈ మొదటి ప్రశ్నలోనే ఈ సమాధానం ఉంది సార్. అయ్యగారు, పాత నిబంధనలోని నీతి మంతులు ఎలా వెళ్ళారు అంటే మాటకు లోబడి మాట విన్నారు. ఈ 8 మందే, ఈ 8 మందే మాట విని వాడను కట్టారు. ఆ దానికి బేస్ అక్కడ మీకు ఒక మాట ఒకటి ఉంది కనబడతా ఉంటుంది. 17:7 హెబ్రీయులకు రాసిన పత్రిక 17:7 విశ్వాసమును బట్టి 17:7 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరింపబడి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు. తన ఇంటి వారు అంటారు ఇక్కడ. అసలు ఎందుకు కట్టాడు అతను? వాడ కట్టడానికి ముందు తనలో ఏం జరిగి ఉంటుందో ఆలోచించండి. వాడ కట్టాలి అనగానే కట్టుకోలేదు, ముందు భయం వచ్చేసింది. భయం వచ్చేసింది, దేవుడు మాట చెప్పాడు, ఈ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఒక ప్రచండమైన వర్షం ఈ భూమి మీదకి 40 పాటు రానయ్యింది, అప్పుడు మనం బ్రతకాలి అన్నా, ఈ జీవరాశి బ్రతకాలి అన్నా ఖచ్చితంగా ఉండలేము. ఒక భయం తనలోనికి వచ్చేసింది. ఆ భయంలోనికి రావటమే వాళ్ళు పరదేశకు మార్గాన్ని ఏర్పరచుకోవటం. అలా ఉన్నారు గనక వాడ కట్టగలిగారు. దానికి ఒక మాట అక్కడ వాడాడు సార్, అక్కడే వాడాడు. మనం కిందకి చదవగలిగితే ఒక మాట ఉంది చూడండి, అతడు అదే వచనం సార్, దేవుని చేత హెచ్చరింపబడి 7 వచనం దగ్గర 7 చదవాలి. ఓకే, ఒక ఓడను సిద్ధము చేసాను, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి. ఎందువలన ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బైబిల్లో ఎప్పుడైనా కంజంక్షన్స్ కానీ ఇంటర్జంక్షన్స్ కానీ కామాలు కానీ పుల్ స్టాప్లు కానీ అన్నిటికీ అర్థం ఉంది. ఏది ఒబే చేయడానికి వెళ్ళలేదు. ముందు ముందు కనుక దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఈ ప్రోగ్రామ్ను మనం అధికంగా ముందుకు తీసుకువెళ్ళగలిగితే అవి కూడా నేను పాఠాలుగా చెప్పాను. తప్పకుండా ఇట్లాంటి సమాధానాలు ప్రతి ఒక్కరికి ప్రేక్షకులు. దానివల్ల ఎన్ని ఎన్ని అనర్థాలు జరిగాయో చెప్పాలి. చాలా అనర్థాలు. ఒక చిన్న పుల్ స్టాప్ వల్ల ఎంత మిస్టేక్ జరిగింది, ఒక కామ వలన ఎంత మిస్టేక్ జరిగింది, ఒక హైఫన్ లేకపోవటం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో చెప్తాను సార్.
తప్పకుండా గారు ఇక్కడ అన్నాడు కదండి అందువలన ఎందువలన అందువలన ఎందువలన వాడను సిద్ధపరచినందు వలన yes అతడు లోకము మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైన ఆమేన్ అప్పుడు ఎక్కడో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మీద నిరస్థాపన చేసాడంట ఇది ఎలా సాధ్యమండి శేబాదేశ పురాణి ఈ తరము వారి మీద నిరస్థాపన చేసి అన్న పదం కూడా గుర్తుస్తా ఉంటది అవును ఆమె ఎప్పుడు ఉంది మరి ఇప్పుడు ఎలా మన మీద నిరస్థాపన చేస్తుంది మాట వింది మాట వినలేదు మాట విన్నది వినలేదు విన్న వాళ్ళు వినని వాళ్ళ మీద నేరస్థాపన చేస్తున్నారు అందుకని నేను క్లాసులో పిల్లలకు ఒకటే చెప్తాను సార్ ఏమని చెప్తానంటే వాయిస్ తగ్గించండి వర్క్ పెంచండి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు వాళ్ళు రాలేదు వీళ్ళు వద్దు ఎవరు రాపోయినా పర్ల నువ్వు చేసేయి మాటలు కాదు చేతలు చేతలే అసలు ఎక్కడ మాట అనేది అతను రాలేదండి నా ఒక్కడికే నా ఒక్కడినే చేయాలా నాకే నేనే నేనేనా ఇంకా నా ఎవరికి లేదా నాకేం పని అసలు వద్దు నువ్వు చేసావు నీ పనికి జీతం దేవుడు ఇస్తాడు అతను చేయలేదు అతనే చేయదు అలా చేయటమే ఈ తరం వారి మీద నేరస్థాపన యూట్యూబ్లో కూడా టాపిక్ మాట్లాడాను సార్ దీని మీద నేరస్తులు ఎవరు నేరారోపణ ఎలా చేయాలి నేరస్తులు ఎవరు నేరారోపణ ఎలా చేయాలి బైబిల్ లవర్స్ టీవీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి అంటే అప్పుడు ఉన్నటువంటి అబ్రహాము ఇప్పుడున్న ఈ తరం మీద నేరస్థాపన చేస్తున్నాడు అంటే అర్థం అతడు దేవుని మాటకు ఓబే అయ్యాడు ఓబే అయిన ప్రతి వ్యక్తి పరదేశకు వెళతాడు దానికి శిలువ మీద ఉన్న దొంగే ప్రత్యక్ష నిదర్శనం శిలువ మీద ఉన్న దొంగ ఓబే అయ్యాడు ఓబే అయ్యి ఏం మాట్లాడుతున్నావు నీవు అని పక్కన అతను గద్దించాడు ఇది మనకు న్యాయమే ఈ శిక్ష మనకు న్యాయమే అతడు ఏ తప్పు చేయలేదు అని అన్నాడు అంటే అతడు దేవుని మాటకి ఎంత ఓబే అయ్యాడో ఆలోచిస్తే అప్పుడు జరిగిన సంఘటన వలన వాళ్ళు పరదేశికి చేర్చబడుతున్నారు వాళ్ళు పరదేశికి ఎలా చేర్చబడ్డారు అప్పుడు మరి బాప్తిసం లేదు కదా సున్నతి లేదు కదా నీటిలో ముంచి తీసుకోలేదు కదా అని అంటే అలా ముంచకపోయినా అలా తీయకపోయినా వాళ్ళకి అర్హత వచ్చేసింది ఏంది అలా భయభక్తులు కలిగి ఇంటి వారి రక్షణ కోసం వాడను సిద్ధం చేశాను అలా చేయటమే దేవుని మాట వినటమే విన్న వాళ్ళకి తప్ప తప్పక ఎవరికిస్తాడు సార్ పరదేశ్ చెప్పండి పరదేశ్ అనేది ఎవరికి ఇవ్వబడుతుంది ఎవరైతే మాట విన్నవారే విశ్రాంతిలోనికి రెండు నాయన అని ఎవరిని పిలుస్తారు మనం మాట విన్న వాళ్ళకి మంచి భోజనం పెడతాం మాట విన్న పిల్లల కోసం కారు కొనిస్తాం మాట విన్న పిల్లల కోసం అన్ని లగ్జరీస్ ఏర్పాట్లు చేస్తాం మరి మనమే మన పిల్లలకి ఎంత న్యాయం చేస్తుంటే దేవుడు ఇంకెంత న్యాయం చేయాలి సో మాట విన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఓల్డ్ టెస్టమెంట్ అయినా మనస్సాక్షి యుగమైనా న్యూ టెస్టమెంట్ అయినా పరదేశికి వెళ్ళాలి అందుకనే యోహాను సువార్త 5:24 ఒకసారి చూడగలిగితే యోహాను సువార్త 5:24 నా మాట విని నా మాట విని నన్ను పంపిన వాని యందు నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక నా మాట విని అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి నోవహు తండ్రి మాట విన్నాడు ఆ మాటను ఆకర్షించాడు ఆకర్షణలోనికి వెళ్ళాడు ఇది నిజమేనని నమ్మాడు నమ్మి భయభక్తులు కలిగి ఉన్నాడు వాడను సిద్ధం చేశాడు నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు అంటే తండ్రి అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు నన్ను వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని అంటే పరదేశికి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు మరి వాళ్ళు వెళ్ళాలా వద్దా సార్ 100% వెళ్ళాలి చాలా సంతోషమే గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు నిజంగా ప్రశ్నలన్నింటికీ కూడా మాకు సమాధానం దొరికింది అని మేము నమ్ముతున్నాం మన ప్రేక్షకులు కూడా అందుకు మరి సమ్మతిస్తారని కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను దయచేసి మరి గమనించండి ఇంకా మరి ఇలాంటి విషయాలు ఇలాంటి ప్రశ్నలు మీలో ఉంటే
దయచేసి మాతో పంచుకోండి. ఈ సమయంలోనే కాదు మరి ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా మరి ఆ ప్రశ్నలను ప్రభుచితమైతే మరల వచ్చే లైవ్ కార్యక్రమంలో మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మరి గమనించండి, ఈ యొక్క కార్యక్రమాలు యూట్యూబ్ లో కూడా పొందుపరచబడ్డాయి. బైబిల్ లవర్స్ టీవీ అమరావు గారి మరి పాస్టర్ గారి ఆ యొక్క సందేశాలన్నీ కూడా బైబిల్ లవర్స్ టీవీ అని యూట్యూబ్ లో టైప్ చేస్తే మీకు అయ్యగారు అందించినటువంటి ప్రతి మరి ప్రశ్నకు సమాధానాలు మీకు దొరుకుతాయి. అంతేకాదు మరి మీ కొరకు ఇంకా ఈ లైవ్ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అంటే మీ మనసులో ఏవైతే గూడు కట్టుకొని ఉన్నాయో, ఏవైతే ప్రశ్నలు మిమ్మల్ని తొలచివేస్తున్నాయో, ఆ ప్రశ్నలన్నిటికీ కూడా మరి ఈ గాస్పల్ టీవీ ద్వారా మరి సమాధానాలు అందించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీ ప్రశ్నలు ఏవైనా ఉంటే ఈ సమయంలో మాతో పంచుకోవచ్చు. దయచేసి మీరు మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది, మరి ప్రశ్నలు ఏవైనా ఉంటే మరి ఈ యొక్క ఫోన్ నంబర్స్ మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి, దయచేసి ఆ ఫోన్ నంబర్స్కి మీ ప్రశ్నలు సంధించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. చాలా సంతోషమే గారు, నిజంగా మరి అద్భుతమైనటువంటి విషయాలను మాకు మరి తెలియపరిచారు. మరి అయ్యగారు మరి ఇంకా కొన్ని ఒక్క ప్రశ్న, లాస్ట్ చివరి ప్రశ్న, మరి అది కూడా అయిపోయింది దాదాపుగా. ఇంకొకసారి సిలువ మీద ఉన్నటువంటి దొంగ బాప్తిస్మము పొందకుండా పరదేశికి ఎలా వెళ్ళగలిగాడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది మాకు. ఆయన కొంచెం ఇంకా లోతుగా ఒక కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు, వస్తుంది. దయచేసి గమనించండి, మరి మీ ఫోన్ ఏదైతే మరి రింగ్ చేస్తున్నారో మీ యొక్క టీవీని మ్యూట్ చేసి దయచేసి మీరు మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, చూద్దాం. హలో అమ్మా, ప్రైజ్ రాడ్ అమ్మా. అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? ఓకే అమ్మా, మీ ప్రశ్న ఏంటమ్మా? మీ ప్రశ్న చెప్పండి. తప్పకుండా పాస్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రశ్న అడగండి, మీ ప్రశ్న అడగండి. ఓకే అమ్మా, చాలా చెప్పండి అమ్మా. మీ వాయిస్ క్లారిటీ లేదు, కొంచెం వాయిస్ కట్ అవుతుంది. దయచేసి మీరు కొంచెం బయటికి రండి అమ్మా, మీ సిగ్నల్ కరెక్ట్ గా లేనట్టు ఉంది అక్కడ. చెప్పండి చెప్పండి చెప్పమ్మా. అమ్మా చెప్పండి, వింటున్నాను చెప్పండి. కొంతమంది వాయిస్ క్లారిటీ రావట్లేదమ్మా మీది, కరెక్ట్ గా దయచేసి మరి మా వాళ్ళు రాసుకుంటారు అక్కడ. దయచేసి మీ ప్రశ్నకు సమాధానం మరి వచ్చే లైవ్ కార్యక్రమం మేము అందిస్తాము. దయచేసి మరి ఒకవేళ వీలైతే గనక ఈ కార్యక్రమం అయిన తర్వాత మరి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లు ఉన్నాయి కదమ్మా, పాస్టర్ గారు స్వయంగా వ్యక్తిగతంగా మీకు ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని అందిస్తారు. దయచేసి మరి ఈ సమయంలో మరి కాల్ చేయదలిచినటువంటి వారు మీరు సిగ్నల్ ఉన్నటువంటి ఏరియాకు వచ్చి దయచేసి మీరు ఈ ప్రశ్నలు అడగవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దయచేసి మరి మా అక్కడ ఉన్నటువంటి సహోదరులు కూడా మా ప్రశ్నలు రాసుకుంటూ ఉన్నారు, మరి వారు కూడా సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సంతోషమే గారు, మరి సమయం కూడా మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్, మరి కాల్స్ తీసుకునే ముందుగా ఒక చిన్న బ్రేక్, చిన్న బ్రేక్ తీసుకుందాము. సమయంలో మరి చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈలోపు మరి ప్రేక్షకులంతా కూడా మీరు మీ యొక్క ప్రశ్నలతో సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాం. చిన్న బ్రేక్.
దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక చిన్న బ్రేక్ తర్వాత మరి ఈ యొక్క కార్యక్రమంలోనికి మనం ముందు వెళ్దాం. ఒక కాలర్ లైన్లోకి వస్తున్నారు, తీసుకుందాం. హలో, వందనాలండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? సమాధానము అంటే హలో, సమాధానము ఇది మేము మనము ఒక సబ్జెక్ట్ ని ఎంచుకున్నాం కాబట్టి అయినా మీ ప్రశ్నకు సమాధానము మరి అయ్యగారు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అంటే సమాధానము అనేటువంటి దానికి అర్థం కావాలంటారా మీరు? చిన్నప్పటి నుంచి సమాధానం అంటే ఓకే ఓకే సరే అండి, మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు, దయచేసి వినండి. అయ్యా బాబు, మనము సంతోషము సమాధానం అంటాం కదా, సమాధానము అన్న మాట మనం ఏ ప్రశ్న అయినా ఒక సందర్భాన్ని బట్టి దానికి సమాధానం అన్న దానికి ఆన్సర్ అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉంటుంది. సహజంగా సమాధానం అనగానే నెమ్మదిగా ఉండాలి, ఏ బాధలు లేకుండా సమాధానంతో ఉండాలి, అంటే ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. సమాధానం అన్న దానికి ఎక్కువగా ప్రశాంతంగా ఉండాలి అన్నటువంటి అర్థం వస్తుంది. అంటే ఈ ప్రశాంతంగా ఉండటాన్ని సమాధానంగా ఉండటం అనేది పర్టికులర్గా మనం వాడుతూ ఉంటాం. ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒక చోట భక్తుడు ఒక మాటను వాడతాడు కీర్తనల గ్రంథంలో. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ తీసుకొని అందులో ఉన్న ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ ఒక పదాన్ని ప్రయోగిస్తాడు. ఏమని ప్రయోగిస్తాడు అన్నది ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. అక్కడ ఏం రాశాడో కూడా ఒకసారి చూద్దాం. ఆ వ్రాయబడిన మాటల్లో ఉన్న అర్థాన్ని కూడా ఒక్కసారి జాగ్రత్తగా కనుక చూడగలిగితే ఏమని వ్రాయబడి ఉందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. కారణం ఎందుకంటే ఈ మాట మనకు అర్థం కావటానికి ముందు ఇక్కడ వ్రాయబడిన ఉద్దేశాన్ని కూడా మనం తెలియాలి. 119వ కీర్తనలోనికి ఒకసారి వెళితే 119 9వ వచనాన్ని ఒకసారి చూడండి. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అంటే వాక్యాన్ని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటామో అక్కడికి సమాధానం అనేది వస్తుంది. అక్కడికి సమాధానం వెళ్ళాలి. వాక్యాన్ని అర్థం చేసుకున్నారే, ఒక వాక్యాన్ని మనం విన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్న ఆనందాన్ని మనం చదివి చూసినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి. మనమే అనుకుంటూ ఉంటాం సార్, ఆ వాక్యాన్ని వినగానే చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ప్రశాంతంగా ఉండటాన్ని సమాధానం అన్న పదంతో ఎక్కువగా బైబిల్ ద్వారా తెలియచేయటం జరిగింది. తిమోతికి రాసిన పత్రికలో కూడా ఒకే సందర్భాన్ని ఇదే సందర్భాన్ని వాడతాడు సార్. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి బైబిల్ విప్పి జాగ్రత్తగా అందులో వ్రాయబడిన మాటను కనుక జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ కూడా ఒక ఉన్నతమైన ఒక పదాన్ని వాడతాడు. 2వ అధ్యాయం 3వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే ఇది మంచిది మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. ఏది మంచిదండి? ఏది మంచిది? దానికి ఆన్సర్ పైనే ఉంది. 2వ వచనం 2వ అధ్యాయం 1వ వచనం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. అంటే ఇప్పుడు సమాధానం అంటే ఏంటి? నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అని అంటే నెమ్మదిగా సుఖం అనేది ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని పరిశీలించినప్పుడు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ 100% వాక్యాన్ని పరిశీలించినప్పుడు మనకు నెమ్మది వస్తుందా, అంత నెమ్మదిగా ఉందండి. దాన్ని ఎక్కువగా సమాధానము అన్న పదానికి అర్థం అది. మరి ఇందాక మీరు కనుక లైవ్ ప్రోగ్రామ్ను కనుక వీక్షించినట్టయితే నేను అగ్నివేయ వచ్చుచున్నాను, సమాధానము పంపుటకు రాలేదు అన్న పదం కూడా అక్కడ వాడారు బాబు. మీరు గమనించగలిగితే, మీరు విని ఉన్నట్లయితే,
నేను అగ్నివేయ వచితని అని అంటాడు. సమాధానము పంపు రాలేదు అని అంటాడు. అంటే సమాధానం పంపడానికి రాలేదు అని అంటే అగ్నివేయ వచితని అని అంటే వాక్యం కోసం మనం పరితపిస్తున్నప్పుడు వాక్యాన్ని వెదజల్లాలని వాక్యం ద్వారా ఒక ఆత్మనన్న రక్షించాలని ఆశపడుతున్నప్పుడు మనకు వచ్చే శ్రమల దృష్టిలో పెట్టుకొని అక్కడ మీరు పొందవలసిన బాప్తిస్మం అన్న పదాన్ని వాడాడు. అందుకని నేను సమాధానము పంపడానికి రాలేదు అన్న పదాన్ని వాడాడు. వాక్యాన్ని పరిపూర్ణంగా ఆలోచించినప్పుడు మన హృదయంలో వచ్చే ప్రశాంతతనే సమాధానము అంటారయ్యా. ఓకే మరి బ్రదర్ మీకు ఈ సమాధానం మీకు అందిందని మేము అనుకుంటున్నాము. ప్రశ్నకు జవాబు అనేది కాదు, కానీ మనం అనుకునేటువంటి బైబిల్ సమాధానము మనసులో నెమ్మదిగా ఉండటము, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి జీవించటము, దేవుని దృష్టికి అనుకూలంగా జీవించడం ద్వారా మనకు వచ్చేటువంటి నెమ్మది సమాధానమే ఈ సమాధానం. చాలా సంతోషం. మరి మీరు ప్రశ్న అడిగినందుకు మరి మా హృదయపూర్వక మరి వందనాలు మీకు తెలియజేస్తున్నాం బ్రదర్. మరి ఎన్నో విషయాలు మనం ఈ సమయంలో తెలుసుకున్నాం. ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మరి సమయంలో అడగవలసిందిగా, ఈ యొక్క మరి కార్యక్రమంలో మీ ప్రశ్నలకు జవాబులు అందించడానికి మరి అయ్యగారు సిద్ధంగా ఉన్నారు. మీ ప్రశ్నలు దయచేసి మరి మన సబ్జెక్ట్ బాప్తిస్మం, మరి ఆ బాప్టిజం గురించినటువంటి ప్రశ్నలని మీరు అడగవలసిందిగా కోరుతున్నాం. హలో హలో బ్రదర్, దయచేసి మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేయండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, సౌండ్ తగ్గించండి, లేకపోతే లైన్ కట్ అవుతుంది. ఓకే బ్రదర్, మీ ప్రశ్న అడగండి. హలో హలో, దయచేసి గమనించండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాతో మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ మీకు సౌండ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మరి మీ ప్రశ్న మేము వినటానికి ఆస్కారం ఉండదు. అందుకు మేము సమాధానం కూడా మేము చెప్పలేం కాబట్టి మీరు ప్రశ్న అడగవలసి ఉంటే మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకొని మాతో మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో మీ ప్రశ్నలకు జవాబులు అందించడానికి మరి పాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీ ప్రశ్నలు అడగవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. చాలా సంతోషమే గారు, నిజంగా మరి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉందనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రశ్నలు అడగటం తద్వారా చాలా విషయాలు అవును నేను కూడా తెలుసుకోవడానికి, నేను కూడా నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నిజంగా మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ కార్యక్రమాన్ని ఆయన అధ్యక్షత వహించి నడిపిస్తున్నాడు కాబట్టి. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బ్రదర్, మీ పేరు? ప్రతాప్. బ్రదర్, మీ ప్రశ్న ఏంటి చెప్పండి. పాస్టర్ గారు ఉన్నారు లైన్ లో, మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటి చెప్పండి. శరీరము, మనం శరీరంతో పాపం చేస్తే దేవుడు ఆత్మ చూసిస్తాడు అని. శరీరం కదా, శరీరం కదా, ఆత్మ ఎందుకు నడకానికి వెళ్తుంది? మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు, దయచేసి టీవీలో వినండి. మీ ప్రశ్న నేను ఒకసారి మరలా రిపీట్ చేస్తాను బాబు, ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పు చేసేది శరీరంతో కాబట్టి, తప్పు చేస్తుంది శరీరం కాబట్టి శిక్ష ఆత్మకి ఎందుకు? అంతేనా? అదే. ఓకేనా? మీట్ అయిపోయింది. రైట్. తప్పు చేసేది శరీరం అని అంటున్నారు కదా, మీ పేరు ప్రతాప్. ఇప్పటి వరకు మీరు ప్రోగ్రామ్ చూసి ఉంటారు, నా పేరేంటి అన్నది మీకు ఐడియా ఉండుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. సుమారుగా 2 గంటల నుంచి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. నా పేరు మీరు చూసే ఉంటారు, నా పేరు అమ్మారావు. నన్ను చూసారా? నా ప్రశ్నకు సమాధానం మీరు గమనిస్తే నన్ను చూశారంటే ఎవరైనా కానీ చూశారనే చెప్తారు. సో ఇప్పుడు మీరు నా ఎదురుగా లేరు కాబట్టి మీ తరఫున
మన దగ్గర ఉన్న పాస్టర్ గారితోనే అడుగుతున్నా సార్, మీరు నన్ను చూసారా? నేను చూశాను అయ్యగారు, ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీరు చూశారు అని చెప్పేది తప్పు, మీరు నన్ను చూడలేదు అని చెప్పేది నిజం. ఇది ఎలా నిజం అంటే, నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ. అది ఇది మనకి ఎప్పుడు కన్ఫర్మేషన్ అవుతుంది అని అంటే, ఉదాహరణకు నేను చనిపోయాను అనుకుందాం. చనిపోయాను అనుకుని నా బరిల కార్యక్రమం రోజు మీరు వచ్చారు. అరే నిన్నేనండి లైవ్లో కూర్చున్నాం, చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు చూసాం. అదేంటంటే ఏమనండి రాత్రి వచ్చారు, రెస్ట్ తీసుకున్నారు, పొద్దున్న లేవలేదు అని అంటారు. మరి పెట్టిలో ఉన్నది ఎవరు? బాడీ. పెట్టిలో ఉన్నది శవం అండి. ఆయన లేరండి, ఆయన పోయి ఎంతసేపు అవుతుంది? 3 గంటలు అవుతుందండి. అంటే 3 గంటలు అయిందండి, ఆయన లేరండి, ఇంక అమ్మారు గారు మనకు లేరండి అని అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి పెట్టిలో ఉన్న దేహాన్ని మీరు చూసారా? వెళ్ళిపోయిన ఆత్మను మీరు చూసారా? దేహాన్ని మాత్రమే చూసా. అంటే ఇప్పుడు అమ్మారావు అంటే కనబడే శరీరమా, కనబడని ఆత్మ? కనబడని ఆత్మ అమ్మారావు, కనబడే దేహం కట్టే డ్రెస్. ఇప్పుడు ఈ డ్రెస్ 2 రోజులు వేసుకుంటాం, లేదా 1 రోజు వేసుకుంటాం, తీసేస్తాం. అలాగే ఈ దేహం 70 ఏళ్ళు ధరిస్తాం, 70 ఏళ్ళ తర్వాత ఈ దేహాన్ని వదిలేస్తాం. మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే మనం ఆత్మగాని కనిపించే కట్టే కాదు. మనం తప్పు చేస్తున్నాము అని అంటే ఆత్మ సహకరిస్తేనే తప్పు చేయగలుగుతున్నాం. దీనికి బైబిల్లోనే ఒక రెఫరెన్స్ ఉందండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోన ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఒకసారి జాగ్రత్తగా బైబిల్ ఊపి చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం జాగ్రత్తగా మీరు చూడగలిగితే, అక్కడ ఒక ఉన్నతమైన పదజాలాన్ని ప్రయోగిస్తాడు. ఈ మాటలోనండి ఎంత ఉన్నతంగా ఉంటుంది అంటే, 7వ అధ్యాయం 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక, చేయగోరని కీడు చేయుచున్నాను, కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల, దానిని చేయునది, నాయందు నివసించు పాపమే గాని, ఇకను నేను కాదు, కాబట్టి మేలు చేయగోరు నాకు, కీడు చేయుట కలుగుచున్నదను, ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి, దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు, నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగి ఈ శరీరము నుండి నన్ను ఎవరు విడిపించగలడు అంటే, తప్పు చేసేది దేహమైనా ఆత్మ సహకారం లేనిదే దేహం అనేది తప్పు చెయ్యలేదు. 100% అది ఆత్మే నిజమైన మనిషి. లేవాలి అన్న ఆలోచన వచ్చిందండి, లేవటానికి మన లోపల ఉన్న ప్రాణం సహకరించాలి. అందుకనే ఆత్మ లేకపోతే అది శవం, ఆత్మ ఉంటేనే అది దేహం, ఆత్మ లేనప్పుడు పార్థివ దేహం. అందుకనే అమ్మారావు అంటే కంటికి కనబడడు, అమ్మారావు ధరించుకున్న కట్టి కనబడుతుంది. ఆ కట్టి పనిచేయ సరిగా ఉండట్లేదు అంటే మన ఆత్మ స్థైర్యం సరిగా లేదని అర్థం. మన ఆత్మపరంగా మనం గట్టిగా లేవని అర్థం. మనం కంట్రోల్ చేసుకోవాలి. మరి దేహం తప్పు చేస్తుంది అని అనుకుంటున్నాం కదా, ఎదురుగా విషయాన్ని దగ్గర పెట్టుకొని దేహం తాగమందని తాగేస్తారా? తాగలేము. అదే ఏదో అవసరమైనది టేబుల్ మీద పెట్టుకొని దేహం 4 లాగేస్తుందండి, 4 పీకేస్తుందండి, నేను ఉండలేకపోతున్నానండి అందుకని తాగేస్తా, 4 పీకేస్తుందని చెప్పేసి ఒక సిగరెట్ తాగేస్తావు, 4 పీకేస్తుందని చెప్పేసి లిక్కర్ తాగేస్తున్నావు. మరి 4 పీకేస్తుందని లిక్కర్ తాగేటప్పుడు విషయాన్ని ఎదురుగా పెట్టుకొని మనం తాగలమా అంటే తాగలేం. భయం అంటే తాగితే చనిపోతామన్న భయం. గనుక ఆ పని మనం చేయలేం.
దాన్ని నిగ్రహించుకోవడానికి అది తప్పు చేసింది ఆత్మను కంట్రోల్ చేసుకోవడం. అందుకని ఆత్మ చేతే మనిషి నడిపింపబడతాడు. నడిపింపబడేది ఆత్మ చేత. ఆ శిక్ష ఆత్మకు వేస్తున్నాడు, దేహానికి కాదు. ఉదాహరణ చెప్తాను, లారీ ఒక 50 లక్షలు పెట్టి ఒక లారీ కొని మీకు అప్పగించారు. జాగ్రత్తగా నడపాలి. జాగ్రత్తగా నడపకుండా లారీ నేను ఇటువంటి అటు వెళ్ళిపోతుందండి అటువంటి ఇటు వెళ్ళిపోతుందంటే అన్నీ కరెక్ట్గా ఉంటే లారీ వెళ్ళదు. మనలో ఇంకొకటి ప్రవేశిస్తే లారీ ఇటువంటి అటు వెళ్ళిద్ది, ఇటు తిప్పుతుంటే అటు వెళుతుంది. ఎప్పుడు వెళుతుంది అది? మనలో ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ప్రవేశించాడు. శరీరం మన ఆధీనంలో ఉండట్లేదు, కంట్రోల్ తప్పిపోతుంది. ఎందుకు కంట్రోల్ తప్పిపోతుందంటే ఏదో ఒక పానీయాన్ని మనం సేవించాం కనుక ఆ పానీయం మన మాట వినట్లేదు కనుక ఆత్మ చెప్పినట్టుగా నడవలేకపోతుంది కనుక అక్కడ మనం మిస్లీడ్ అయిపోతున్నాం. అప్పుడు అనర్థం జరుగుతుంది. అంటే ఇప్పుడు తప్పు లారీదా లారీ నడిపిన డ్రైవర్దా? అప్పుడు శిక్ష ఎవరి మీద వేయాలి? యాక్సిడెంట్ చేసింది నేను కాదు, గుద్దింది నేను గుద్దలేదు, నేను సీట్లోనే కూర్చున్నాను, గుద్దిందేమో లారీ. కాబట్టి లారీకి శిక్ష వేయండి జడ్జి గారు, నాకు శిక్ష వేస్తారేంటనంటే కుదరదు. లారీ నడిపిన డ్రైవర్కి శిక్ష పడితే 100% అలాగే తప్పు చేస్తుంది దేహం. దేహం ఉంది, దేహాన్ని నీవు నడిపిస్తున్నావు, నువ్వు సరిగా నడపలేకపోయావు గనక శిక్ష ఆత్మకు పడుతుంది. ఇది నాయన మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. అద్భుతమైన సమాధానం దొరికిందని మరి సహోదరునికి తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నిజంగా మరి అనేక ప్రశ్నలు బాప్తిస్మం గురించి మనం విన్నాము, అలాగే మీ ప్రశ్నలు కూడా అడిగారు. మరి సమయం లేనందున మేము మీ ప్రశ్నలకు ఈ సమయంలో సమాధానం తీసుకోలేక చెప్పలేకపోతున్నాం. వీలైతే ప్రభుచితమైతే దయచేసి కింద కనిపిస్తున్నటువంటి స్క్రోల్ అవుతున్నటువంటి ఆ నంబర్లకి కాల్ చేసి మీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దయచేసి తెలియచేయండి. ప్రభుచితమైతే మరి వాటిని నెక్స్ట్ లైవ్లో మేము అందిస్తాము. సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి సమయంలో మరి ఈ విషయాలు ఏవైతే మనం చర్చించుకున్నామో, బాప్తిస్మము గురించి ఏవైతే తెలుసుకున్నామో, ఆ విషయాల గురించి ఆ విషయాలన్నీ కూడా మనలో మరి ఫలించేలాగున, నీటి కాలవల ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టులా ఉండేలాగున నూరంతలుగా మనం ఫలించాలంటే ప్రార్థన అనేది మనకు అవసరం. కాబట్టి మరి సమయంలో మన దైవజనులు అమ్మారావు గారు మరి మనందరి కోసము ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన మీ అనాది సంకల్పంలో వ్రాయబడినటువంటి ఉన్నతమైన ఆలోచనలు బట్టి నా ప్రభు, మరి ఈరోజు ఈ విధంగా గాస్పల్ టీవీ ద్వారా ఈ ఉన్నతమైనటువంటి నీ వాక్యాన్ని పరిశీలించగలిగిన జ్ఞానాన్ని అవకాశాన్ని మాకు ఇచ్చారు. తద్వారా ఈ ప్రపంచమంతటికి ఈ ఉన్నతమైన జ్ఞానం బయటకు తీసుకువెళ్ళగలిగిన శక్తిని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమం నిమిత్తం ఎందరు బిడ్డలు అయితే ప్రయాసపడుతున్నారు వారందరికీ మీ కృపను తోడుగా ఉంచండి. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఇలా నడిపించడానికి సహకరించినటువంటి యాజమాన్యానికి, ఈ యొక్క పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ కృపను తోడుగా ఉంచి ఇంకా ఎన్నో ఉన్నత కార్యక్రమాల ద్వారా నీ మనసును మేమందరము తెలుసుకుని మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా మా ఈ పరిచర్య ఫలభరితం చేసి ఇది నిర్విరామంగా కొనసాగటానికి మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేను కూడా తెలుసుకున్నాను, నేను కూడా బలపడ్డాను ఈ మాటల ద్వారా. దేవునికి మహిమ కలుగును కాక. దయచేసి మరి వీక్షకులు కూడా గమనించాలి, ఈ కార్యక్రమము ఇంకా కొనసాగాలి అంటే మీ సహకారం కూడా మాకు అవసరమైనది. దయచేసి మీరు సహకరించగలిగితే మీ ప్రార్థన ద్వారా కానీ లేకపోతే ఆర్థిక సహాయం ద్వారా కానీ, మేము అడగట్లేదు కానీ ప్రభుచితమైతే మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం బలపరచాలని ఆశ కలిగి ఉంటే మరి ఈ కార్యక్రమంకు సహకరించగలరు. మరి ఇంకా మీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో దయచేసి ఈ కార్యక్రమం తర్వాత మరి ఒక 1/2 hour తర్వాత మీరు కాల్ చేయండి. ఆ ప్రశ్నలు కూడా మేము పరిగణనలోకి తీసుకొని నెక్స్ట్ లైవ్లో ఆ ప్రశ్నలకు సమాధానం మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మరి ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేస్తూ మరి మీకందరికీ కూడా మరి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. Thank you so much. Praise the Lord. Thank you, sir. Okay, girl.